Sadashiva-samārambhāṁ Shankaracharya-madhyamāṁ Asmadācharya-paryantāṁ Vande Guru-paramparāṁ Yam-sanyāsa-mitik-prāhuhu Yogam-tam-vidhi-pāndavāṁ Nahya-sanyasta-saṅkalpaha Yogi bhavati kaschana. Yogi bhavati kaschana. Atmaswarupanni telusukoni mokshamunu ponduta anedi oka purushartham. Manavudu tana jeevitamlo sampadinchukotagina goal lakshyam. Danni purushartham ani antaru. Purushartham enni ante 3+1. నాలుగు అవుతుంది కానీ నాలుగునే నాలుగు కలిసి ఉండవు. నాలుగులో మూడు ఒక స్థాయికి చెంది ఉంటాయి, ఇంకొకటి ఇంకో స్థాయికి చెంది ఉంటాయి. మూడు ఏమిటంటే ధర్మ అర్థ కామం, వాటి స్థాయి వేరు, దాన్ని సంసారము అని అంటారు. ధర్మ అర్థ కామం గీత ఉపనిషత్తులు మొదలైన వేదాంత గ్రంథాల్లో ధర్మార్థ కామాలు లక్ష్యం కాదు. సో ఇక్కడ కేవలము మోక్షమే జీవిత లక్ష్యంగా స్వీకరించి ఈ శాస్త్రం ప్రవర్తిల్లుతుంది. వేదాంత శాస్త్రం అంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు ధర్మార్థకామములు టాపిక్ ఎక్కడ ఉంటాయి? ధర్మశాస్త్రాల్లో ఉంటాయి. మనకి ఏమైనా కోరికలు కొన్ని ఉన్నాయనుకోండి, ఆ కోరికలను న్యాయబద్ధంగా తీర్చుకోవటం ఎలాగా అంటే ధర్మశాస్త్రాల్లో చెప్తారు, మీరు ఈ పూజలు చేసుకుంటే మీకు ఈ కామనలు తీరుతాయి అని చెప్తారు. ధనాన్ని సంపాదించడం అలాగా, ఇంకో ధర్మబద్ధంగా మీరు ధనాన్ని పోగేసుకోవాలి అని చెప్తారు. స్వర్గాది లోకాలని పొందాలంటే దేహత్యాగం తర్వాత మనం పుణ్యాన్ని సంపాదించుకోవాలి అని చెప్తారు. ఇవి ధర్మ అర్థ కామములు. ఈ మూడింటిని చెప్పేది వేదాంత శాస్త్రం కాదు. ఇక్కడ మనిషి జీవించి ఉండగా మోక్షాన్ని పొందవలేము, జీవన్ముక్తులు కావలేము, ఇది గీతాశాస్త్రం యొక్క లక్ష్యం. ఈ మాట నేను గీత మొదలెట్టిన ఫస్ట్ రోజు చెప్పాల్సింది, ఆరో అధ్యాయం మొదట్లో చెప్తున్నాను. అంటే అప్పుడు చెప్పుకుంటాం, చాలాసార్లు చెప్పుకుంటాం, అయినా ఇంకోసారి గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ మోక్షము జీవన్ముక్తి లక్ష్యం అన్నప్పుడు దానికోసం అవలంబించే ఉపాయములు రెండు. ఉపాయానికి యోగము అని పేరు. ఒకటి ప్రవృత్తి ఉపాయము, రెండు నివృత్తి ఉపాయం. ప్రవృత్తి అంటే మీరు బయటకు వచ్చి సంసారంలోకి సమాజంలోకి ప్రవేశించి కర్మని చేస్తారు, దాన్ని ప్రవృత్తి అనే ఉపాయం. అయితే ప్రవృత్తి మాత్రం ఉపాయం అయిపోదు, ఆ ప్రవృత్తిని మీరు ఉపాయంగా తీర్చిదిద్దాలి, దాన్నే కర్మయోగము అని అంటారు. యోగము అంటే జీవులకు ఈశ్వరునితో సంబంధాన్ని కలిపి దాన్ని యోగము అని అంటారు. మన జీవితంలో మనం ఈశ్వరునికి దూరమై సంసారమునకు దగ్గరగా, సంసారము ఆసక్తి కలవారమై జీవిస్తూ ఉంటాము. మనం కర్మ చేసామంటే అది ఆ కర్మ మనల్ని సంసారంలోకి తీసుకువెళ్ళి కర్మను చేస్తాం. అలా కాకుండా ఆ కర్మని మనల్ని ఈశ్వరుడికి వైపుకి నడిపించేదిగా చేస్తే దాన్ని కర్మయోగము అని. కాబట్టి ప్రవృత్తి ద్వారా ఈశ్వరుణ్ణి పొందే ప్రయత్నానికి కర్మయోగము అని పేరు. నివృత్తి అంటే, నివృత్తి అంటే ఉపసంహారం, విత్డ్రాయల్ అంటే. ఇప్పుడు రిటైర్ అయ్యాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఏమీ చేయడు, దాన్ని నివృత్తి అంటాం. అయితే రిటైర్ అయిన వాడు కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, అది లోకంలో అలా ఉంటుంది. కానీ ఇక్కడ నివృత్తి అంటే కర్మలను విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. దాని పేరే సన్యాసము అని అంటారు. సో ఇప్పుడు ఈ సన్యాసాన్ని ఎందుకు వీడు స్వీకరిస్తాడు? సన్యాసము అంటే విడిచిపెట్టుట. దేన్ని విడిచిపెడతాడు సన్యాసం అంటే? చాలామంది ఏమనుకుంటారంటే పిల్లల బిడ్డలను వదిలిపెడతారనుకుంటారు, అలా కనిపిస్తుంది. కానీ వాస్తవంగా వాడు విడిచిపెట్టేది కర్మని విడిచిపెడతాడు. అంతకుముందు అగ్నిహోత్రము హోమాలు ఇవి చేసేవాడు, ఇప్పుడు చేయడు. అంతకుముందు భార్యతో కలిసి సంసారం చేస్తూ సంతానాన్ని కనేవాడు, ఇప్పుడు ఇంకా సంబంధం ఉండదు. అంతకుముందు ధనాన్ని సంపాదించేవాడు, ఇప్పుడు ధన సంపాదన అనే అంటే ఉద్యోగం చేసి ధనాన్ని సంపాదించడం అనే పద్ధతి ఉండేది, ఇప్పుడు అది ఉండదు. సో ఈ విధంగా ఒక గృహస్థుగా ఉండి చేసేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ విడిచిపెట్టేస్తాడు, దాని పేరు సన్యాసం. ఇప్పుడు మనిషి
కర్మయోగాన్ని ఎందుకు అనుష్ఠిస్తాడు? ఈశ్వరుణ్ణి పొందుట కొరకు. సన్యాసం ఎందుకు చేస్తాడు? అది ఈశ్వరుణ్ణి పొందుట కొరకే. చిత్రం ఏంటంటే, కర్మయోగము అంటే ప్రవృత్తి, యాక్షన్. సన్యాసము అంటే నివృత్తి. సో ప్రవృత్తి ఈశ్వరుణ్ణి చేరటం కొరకే, నివృత్తి ఈశ్వరుణ్ణి చేరటం కొరకే. కాబట్టి చూడడానికి ప్రవృత్తి నివృత్తి అనే రెండింటినీ చూసినప్పుడు అవి రెండు పరస్పరము విరుద్ధములా అన్నట్లుగా భాషిస్తాయి. ఇది నా భాష అర్థమవుతుందండి, కొంచెం సంస్కృత ప్రధానమైన భాష, పర్వాలేదు మీకు అలవాటైందే. సో ప్రవృత్తి నివృత్తి అన్నవి భిన్నములుగా భాషిస్తాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్తా చూడండి, మీరు ప్రజలకి సేవ చేయటం కోసం, ఒక సేవాకార్యం కోసం మీరు రోడ్డు మీదకి వెళ్ళి పని చేస్తున్నారనుకోండి, దాన్ని ప్రవృత్తి అంటారు. దానివలన మీరు ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఈశ్వరుని చేరుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు, అది కర్మయోగం. నివృత్తి అంటే మీరు అన్ని పనులు మానేసి ఆ ఇంట్లో కూడా ఏ పని చేయకుండా తలుపులు వేసేసుకుని చీకటి దీపం ఆర్పేసి ముక్కు మూసుకుని కూర్చుని జపం చేసుకుంటున్నారనుకోండి, ధ్యానం చేసుకుంటున్నారనుకోండి, దాన్ని నివృత్తి అంటారు. ఇప్పుడు మనిషి లోకంలో ప్రజాక్షేమం కోసం నిష్కామంగా కర్మలను దేనికోసం ఆచరిస్తాడు? ఈశ్వరుణ్ణి చేరుకోవటానికి. తలుపులు వేసేసుకుని అన్ని పనులు మానేసి ముక్కు మూసుకుని జపం చేసుకుంటూ ధ్యానం చేస్తూ ఎందుకు కూర్చుంటాడు? మళ్ళీ ఈశ్వరుణ్ణి చేరుకోవడానికే. రెండు యోగములే. కాబట్టి ఈ రెండు పరస్పర విరుద్ధాలుగా ఉన్నాయి చూడండి. ఒకటి ప్రవృత్తి, ఇంకొకటి నివృత్తి. కానీ రెండింటి లక్ష్యం ఒకటే. అదే అంటున్నాడు ఆయన, ఏం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ. ఏ అర్జున, చూడ్డానికైతే ఈ సన్యాసము యోగము, యోగము అంటే కర్మయోగం, సన్యాసము అంటే జ్ఞానయోగము. ఇంకా కరెక్ట్ పదాలు చెప్పాలంటే సన్యాసము అంటే నివృత్తి, యోగము అంటే కర్మ లేక ప్రవృత్తి. ఈ రెండూ కూడా పరస్పర విరుద్ధములుగా ఉన్నట్లు కనపడతాయి. ఆ పరస్పర విరుద్ధాలుగా ఉన్నట్లు కనపడ్డా వాస్తవంలో ఆ రెండింటి యొక్క లక్ష్యం ఒకటే. ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తా చూడండి. ఒక అతను ఇంటి దగ్గర కూర్చుని జాగ్రత్తగా ట్యాబ్లెట్లు అవి కొనుక్కుని తెప్పించుకుని ఆ ట్యాబ్లెట్లని వేసుకుంటున్నాడు. కరెక్ట్గా వేసుకునే టైంకి శ్రద్ధగా ఆ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాడు. ఇంకొక అతను ట్యాబ్లెట్లు లేదు ఏం లేదు, హనుమాన్ వ్యాయామశాలకి అలాంటి వ్యాయామశాలగా ఉంటుంది అక్కడికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ చేసే పనులు పరస్పర విరుద్ధములుగా భాషిస్తాయి. ఒకడు మందు వేసుకుంటూ ఇంటి దగ్గర కామ్గా కూర్చున్నాడు, ఇంకొకడేమో మందు వేసుకోకుండా వీధిలోకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. కానీ ఇద్దరి లక్ష్యం ఒక్కటే. అదేమిటంటే ఆరోగ్యము అన్నది లక్ష్యం ఒకటే. అలాగే గృహస్థిగా ఉండి కర్మయోగానుష్ఠానాన్ని ఒకటి చేస్తున్నాడు ఒకడు, ఇంకొకడు సన్యాసం చేసేసి నివృత్తి ప్రధానంగా, ఇంకొకడు జ్ఞానయోగ నిష్ఠుడై ఇంకొకడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ వేరువేరుగా ఉన్నారు అని అనుకుంటారేమో, అలా అనుకోకండి. వీళ్ళిద్దరూ కూడా ఒకే మార్గంలో ఉన్నారు. అల్టిమేట్గా వీళ్ళు చేరేది ఒక్కటే. ఏం సన్యాసం ఇది ప్రాహు, దేనినైతే పెద్దలు సన్యాసము అని అంటారో, హే పాండవ ఓ అర్జున, యోగం తం విద్ధి, అది యోగమే అని తెలుసుకో. సన్యాసం యోగం ఎలా అయింది అంటే దాని అర్థం ఏంటంటే దానికి దీనికి కొన్ని సమానమైన లక్షణాలు ఉన్నాయని అభిప్రాయం. ఇది అదే అదే ఇదేనే కాదు అభిప్రాయం. రెండింటి యొక్క లక్ష్యం ఒకటే. సో ఇటు సన్యాసంతో ధ్యాన యోగాన్ని అనుష్ఠించిన వాడికి లభించేది మోక్షమే, అటు ప్రవృత్తి మార్గంలో కర్మయోగ అనుష్ఠానాన్ని చేసేవాడికి లభించేది కూడా మార్గమే. ఓకే, ఇది ఒక అంటే మీరు కామన్ పాయింట్స్ పట్టుకోవాలి. అది ఇదే ఇది అదే అన్నప్పుడు కామన్ పాయింట్స్ పట్టుకోవాలి. ఒక కామన్ పాయింట్ మీకు చెప్పాను, అది తెలిసింది కదండి. ఆ కామన్ పాయింట్ ఇంకోటి చెప్తా గమనించు. సన్యాసం అంటే ఏం చేస్తాడు? సన్యాసం అంటే ఏదో విడిచిపెట్టాలి, ఏదో కొంత విడిచిపెట్టాలి. ఏమీ విడిచిపెట్టకుండా సన్యాసం అనకూడదు, దాని పేరే సన్యాసం అయ్యే. సో ఊరికే కషాయం కట్టేసుకుని ఇంట్లో ఉంటూ బాధ్యతతోటి పిల్లలతోటి అందరితోటి మామూలుగానే బావులతోటి బావమృతులతోటి మేనరులు అందరితోటి వ్యవహారం నడిపించుకుంటూ ఆ డబ్బు కూడా సంపాదించుకుంటూ బిజినెస్ అప్పుడప్పుడు కొట్టులో కూర్చుని బిజినెస్ కూడా చేసేస్తూ ఆ తర్వాత ఏమో పెళ్ళిళ్ళకి వాటికి అటెండ్ అయిపోయి పార్టీలకి అటెండ్ అయిపోతూ ధనాన్ని కూడా ఉద్యోగం చేసి సంపాదించేస్తూ ఉంటే వేషం మాత్రం కాషాయం వేసేసి నేను సన్యాసిని అంటూ ఉంటే
అది పద్ధతిగా ఉండదు కదా. సన్యాసి అంటే చూడా బహు చూడనా పడతా, దాని పేరు సన్యాసం. సో విధులు పెట్టేశాడు, విధులు పెట్టడం సన్యాస శబ్దానికి అర్థం విడిచిపెట్టడం. సో ఓకే, సన్యాసంలో విడిచిపెట్టడం ఉన్నది, యోగంలో ఏముంది విడిచిపెట్టడం? ఉంది, యోగంలో ఉంది విడిచిపెట్టడం. చాలా విడిచిపెట్టాలి, విడిచి అది సామాన్యమైన విషయం కాదు, విడిచిపెట్టాలి. ఏమిటి విడిచిపెట్టాలి? ఉదాహరణకి కర్మ యోగం అంటే కర్మయోగం కదా, కర్మలు చేసేప్పుడు కర్మ ఫలమునందు తృష్ణ ఉంటుంది, అది విడిచిపెట్టాలి. కర్మఫల తృష్ణను విడిచిపెట్టాలి. మీకు లోకంలో కర్మని చేసేప్పుడు కర్మఫల తృష్ణను విడిచిపెట్టాలి అంటే అందరూ నవ్వుతారు, ఏమిటంటే అలా ఎక్కడ ఉంటుందని. ఒక ఆయన నన్ను అడిగారు, చూడండి కర్మఫలాన్ని విడిచిపెట్టాలని మీరు చెప్తున్నారు అంటే నేను నా నేను చెప్పట్లేదు, నా మీద అలాంటి నిందారోపణలు చేయదు, నేను చెప్తున్నానా? ఎస్టు కర్మఫల త్యాగి సత్యాగి త్యభిధీయతే నేను చెప్పానా శ్రీకృష్ణుడు చెప్పాడా? శ్రీకృష్ణుడు చెప్పాడు. నేనే పాపం ఎరగను, నేను ఉంటే శ్రీకృష్ణుడు చెప్పిద్దాని అంటున్నా, నీకు నచ్చదంటే నేను మానేస్తా కూడా అంటున్నాం. ఎనీవే ఓకే, పోలేండి, శ్రీకృష్ణుడే చెప్పాడు. కర్మఫలాన్ని విదిలిపెట్టేయమన్నారు. కర్మఫలాన్ని విదిలిపెట్టేస్తే ఓ బేకార్కా కామ్ క్యోం కర్ణ అని దానికి దృష్టాంతం చెప్పాడు. ఇప్పుడు కట్టె తీసుకుని నీళ్లుంటే చూడండి, చెరువుకు వెళ్ళి ఆ నీళ్ల మీద నేలా కొడుతూ ఉన్నాడు, కొడుతుంటే కబడి ఎలా చేస్తున్నాడని చూస్తుంటే వాడు నాకు వద్దు బాబు తీసేసుకోండి అని వాపసు ఇచ్చేస్తాడు. అలా చేయకూడదు. వాడికి అప్పు చెప్పేసిన తర్వాత ఇంకా దాని గురించి మనం మర్చిపోవాలి. ఆ ట్రిక్ చేతనం, ఒకసారి ఓ పని ఇంకోడికి అప్పు చెప్పిన తర్వాత ఇంకా వాడి వెంట పడకూడదు, దాన్ని మర్చిపోతాం. మర్చిపోతే మైండ్కి ఫ్రీడమ్ వచ్చేసింది. ఈ రకంగా మీ మనస్సుని మనస్సుకి అలజడి చేసే అంశాలు ఐదారు ఉన్నాయనుకోండి, ఐదారుకి అప్పు చెప్పేసి మీరు ఫ్రీ అయిపోయారు అనుకోండి, అప్పుడు మీరు ఇంట్లో కూర్చునే ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానానికి మధ్యలో గ్యాప్ వస్తే ఆ గ్యాప్లో వాళ్ళకి ఏదైనా సహాయం కూడా చేయొచ్చు. కాబట్టి క్రమక్రమంగా విడిచిపెట్టుకున్నారు, అంతా ఒక్కసారి విడిచిపెట్టమని చెప్పలేదు. ఎందుకంటే అంతా ఒక్కసారి విడిచిపెట్టినవాడు దాన్ని చేరుకుంటే సరే గొప్పవాడే, చేరుకోలేకపోతే ఇబ్బంది పడిపోతాడు. ఇప్పుడు మెట్లు కడతారు పైకి ఎక్కడానికి, ఇప్పుడు హనుమంతుడు వచ్చాడు అనుకోండి, ఆయనకి ఏ మెట్లు అక్కర్లేదు, ఇక్కడి నుంచి ఒక జంప్ చేసి అక్కడికి వెళ్ళిపోతాడు. కానీ మనకి మెట్లు కావాలి, ఆయన జంప్ చేశాడు కదా నేను జంప్ చేశాను అనుకోండి, సరే మంచిది అక్కడికి చేరేసుకుంటే నేను అంతటి వాడిని అయిపోతాను, చేరుకోలేకపోతే కింద పడిపోతాను. కాబట్టి క్రమక్రమంగా అంటే మెట్లు, ఒక మెట్టు ఎక్కుతాం, మళ్ళీ అక్కడ విశ్రాంతి తీసుకుంటాం, ఇంకో మెట్టు ఎక్కుతాం. కాబట్టి ధ్యాన యోగము కర్మయోగము రెండింటినీ కూడా సరైన పాళ్ళలో మేళవించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. తర్వాత శ్లోకం ఉన్నాము. యదాహిచేంద్రియార్థేషు నకర్మస్వనుషజ్యతే సర్వసంకల్పసన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. ఏమంటే నేను యోగాన్ని పొందేశాను అంటే నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కేశాను అని ఎప్పుడు తెలుస్తుంది? దానికి ఏమైనా గుర్తుందా? ఉంది. ఈ సాధన నేను ఎంతవరకు చేయాలి, ఇటు కర్మయోగం అటు ధ్యాన యోగం, ఈ సాధన ఎంతవరకు చేయాలి అంటే అది చెప్పక్కర్లేదు, మనకే తెలుస్తుంది. అయినా కూడా చెప్తున్నారు శ్రీకృష్ణుడు. ఇప్పుడు మీరు భోజనం చేస్తున్నారు అనుకోండి, సపో భోజనం చేస్తూ ఏమండి ఈ పదార్థాలు అన్నీ చాలా బాగున్నాయి, నేను తింటున్నాను కదా, ఇవి నేను ఎంతవరకు తినాలి, అది ఎప్పుడు మానేసేయాలి అని అడగక్కర్లేదు, మీకే తెలుస్తుంది, చేస్తుంటే మీకే తెలుస్తుంది. సో కానీ మనకి కొంచెం ఆదుర్దాలా ఉంటుంది. నేను మొన్న యమునోత్రి వెళ్ళాను, చాలా ఎత్తు అండి, చాలా కష్టం, మనం నడిచేయగలము అనే ఒక రకమైన విశ్వాసంతో అడుగు వేశారు. అంత ఓపిక నాకు లేదు, నేను అంత అలాగే ఎక్కలేదు. ఏదైనా కూర్చుని పుస్తకం చూసుకోమంటే చూసుకోగలుగుతా, కానీ అంతంత ఎత్తులు నేను ఎక్కలేదు, నాకు ఓపిక లేదు. అయినా సరే ధైర్యం చేసి బయలుదేరా. గుర్రం ఎక్కడం ఎందుకంటే పాపం గుర్రం కష్టపడుతుంది కదా, మనం దాని మీద కూర్చున్నాం అనుకోండి, మనమేమో భోజనాలు ఇవన్నీ భిక్షలు లడ్డూలు అన్నీ తిని ఒళ్ళు బాగా పెంచి వెళ్ళి దాని మీద కూర్చుంటే పాపం ఈ బరువు అంతా అది మొయ్యాలి, ఎంతో ఎత్తు.
సో గుర్రమవుతే ఏమవుతుంది, పోనీ మనిషి కూర్చుంటాడు, మనిషి కూడా అవుతుంది, మనం నడిచే కుదాం అని మొదలుపెట్టి ఓ కొంత దూరం వెళ్ళేప్పటికి ఆయాసం వచ్చాయి, అక్కడ కొద్దిసేపు కోల్పడి అక్కడ ఎవరో సాధు ఉంటే ఇంకా ఎంత దూరం ఉందండి అని అడిగాను. అడిగితే ఇంకెంతో లేదండి 5 కిలోమీటర్స్ ఉందని చెప్పి, సరే కానీ అని మళ్ళీ ఇంకో అరగంట నడిచి సుమారు 1.5 కిలోమీటర్ తక్కువ కాకుండా నడిచా, 2 కిలోమీటర్లు అయ్యి నడిచానేమో నాకు అనిపించింది కూడా, పోనీ తక్కువ అవ్వచ్చు, 1 కిలోమీటర్ కంటే ఎక్కువ నడిచారు. కొంచెంసేపు కూర్చుని మళ్ళీ సాధువు కనపడితే అడిగాను, అంత ఇంకో సాధువు కనపడితే అడిగాను 5 కిలోమీటర్లు అని చెప్పాను. నేను అన్నాను చూడవయా, ఆ డౌన్లో అడిగితేనేమో 5 అన్నాడు ఆయన, నువ్వు కూడా 5 అంటున్నాడు అంటే ఉంటుంది 5 అన్నాడు. సో ఇలాగ 3-4 సార్లు అడిగిన తర్వాత అందరూ 5 అని ఎక్కడ వాళ్ళు చెప్పేదానికి ఎక్కడ పొంతం లేదు. వాళ్ళు న్యాయంగా అయితే 2, 3 అని చెప్పాల్సింది, 5 అనే చెప్తున్నారు. అంటే వాళ్ళు కూడా అంత సీరియస్గా పట్టించుకుని కొలతలు వేసి ఎవరు చెప్తాడు, ఏదో అందాజేగా చెప్తున్నారు. అప్పుడు ఒక సాధువు అన్నాడు నాతో, చూడవా నువ్వు అడక్కో, నువ్వు అక్కడికి నీకే తెలుస్తుంది, నువ్వు ఫైనల్గా చేరుకుందాక నువ్వు ఎవరిని అడగక్కర్లేదు, నీకే తెలుస్తుంది. దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే దగ్గర కంటే ఇంకో 1 కిలోమీటర్ దూరం ఉందన్నప్పుడు కూడా నీకే తెలిసిపోతుంది, నీకు కనపడుతుంది, అది నువ్వు ఎవ్వాలని అడగక్కర్లేదు, ఇదే అయ్యి ఉంటుంది అని తెలిసిపోతుంది. లేదండి ఫస్ట్ టైం వస్తుంది, ఫస్ట్ టైం వాడికి కూడా తెలుస్తుంది. అయినా పోనీ చెప్పండి, తెలుస్తుంది అనుకోండి, మా సంతోషం కోసం చెప్పండి. సరే ఇలా వెళ్ళి ఇలా ఇంకో 5-6 చుట్లు తిరుగు, తిరిగిన తర్వాత నీకు అక్కడ ఒక చిన్న దేవాలయ శిఖరం కనపడుతుంది, అక్కడ నుంచి ఇంకొక 1 కిలోమీటర్ నడిస్తే నువ్వు చేరుకుంటావు అని ఏదో చెప్పాలి. అలా చెప్పే సందర్భం అలా చెప్తున్నాడు. తదా యోగారూఢ ఉచ్యతే, ఆ టైంలో ఆ సమయంలో నేను యోగారూఢుడని అయినాను, నాకు ధ్యాన యోగము బాగా కుదిరింది, సిద్ధించింది అని చెప్పచ్చు అని తను తెలుసుకోవచ్చు. ఎప్పుడది నా కర్మసు అనుషజ్యతే ఇంద్రియార్థేషు కర్మసు నా అనుషజ్యతే సర్వ సంకల్ప సన్యాసి. 2 కండిషన్లు పెట్టారు. ఈ కండిషన్స్ సాటిస్ఫై చేయటం అంత తేలికైన సమాచారం ఏం కాదండి. సో ఇంద్రియములకు సంబంధించిన భోగములు ఉంటాయి, ఇంద్రియార్థములు ఉంటాయి. ఉదాహరణకి ఆహారం ఉందనుకోండి, జిఫ్ఫా లేకపోతే రసనము అనే ఇంద్రియం, జిఫ్ఫా అనే ఇంద్రియం, ఈ ఇంద్రియానికి సంబంధించిన అర్థము అంటే ఏమిటి, ఇంద్రియ లోపల ఉంటుంది, అర్థం బయట ఉంటుంది. అర్థం అంటే ఏముంటుంది, చక్కగా మనం తినేటువంటి మధురమైన రుచికరమైన పదార్థములు ఏవైతే ఉంటాయో అవి అర్థములు. ఇక్కడ ఇంద్రియం ఉంది, ఇక్కడ అర్థం ఉంది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ఈ ఇంద్రియానికి ఆ అర్థం మీద ఆసక్తి ఉండి, ఆ ఆసక్తి కారణంగా అంటే రుచులు ఉండి, ఆ రుచులను నెరవేర్చుకోవటం కోసం నువ్వు కర్మని చేస్తున్నావా లేదా, అది పాయింట్. అంటే ఇప్పుడు ఆకలేసింది అనుకోండి, భోజనం చేయాలి, భోజనం చేసి టైం వచ్చింది. భోజనం అంటే ఇక్కడ ఏదో భోజనం ఉందంటే ఈ భోజనం కాదు, ఈ భోజనం మనకి ఇంతకంటే కూడా మంచి కర్రీ మంచి రుచికర భోజనం ఉండాలి, అది అక్కడెక్కడో దొరుకుతుంది అని ఆటోయో కారో చేసుకుని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి దావత్తు చేసి వచ్చారు అనుకోండి, అంటే అర్థం ఏంటి, మీరు ఆ ఇంద్రియము దాని యొక్క అర్థం మీద ఇంకా ఆసక్తి ఉన్నది, ఆ ఆసక్తి చేత ప్రేరితులే మీరు ఇంకా కర్మల్ని చేస్తూనే ఉన్నారని అర్థం. అంటే ఇంకా వీడు యోగారూఢుడు పరీక్ష పాసు కాలేదు అని అర్థం. యదాహి ఇంద్రియార్థేషు కర్మసు నా అనుషజ్యతే. అలా కాకుండా ఆకలికి అన్నమే కదండి, ఏముంది ఆహారం, ఏదో ఉంది కదా, ఏదో ఉందండి, మోస్తరుగా ఉంది, పర్వాలేదంటే పెట్టేసేయండి, అది తినేసేసి అయిపోయింది, భోజనం అయిపోయింది అంటే సరిపడుతుంది. మనం దాన్ని ట్రైనింగ్ చేయటంలో ఉంటుందండి, సరిపడుతుంది. మీరు సరిపడదని అనుకోవద్దు, మీరు ట్రై చేసి చూస్తే తెలుస్తుంది, ఎప్పుడైనా ట్రై చేస్తే తెలుస్తుంది, ఏదో ఆహారం ఉంది, ఏదో రసం ఉన్నది, సమ్ పిక్కులు ఇస్తే, ఏదో బటర్ మిల్క్ ఉంది, ఏదో కూర ఏదో ఉంది, సరిపడుతుంది, సరిపడుతుంది తినేస్తే. ఎందుకంటే బాడీకి మన శరీరానికి మనం తింటున్న ఆహారం అంతా అక్కర్లేదు, మనం కావాల్సిన దానికంటే సుమారు 50% ఎక్కువ ఆహారం తినేస్తూ ఉంటాం, బిలీవ్ మీ. మీకు దృష్టాంతం కావాలంటే చెప్తా, నేను ఏకాదశి ఉపవాసం చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, మీరు కూడా చాలాసార్లు ఉపవాసం చేస్తారు,
ఉపవాసం చేసిన మొన్నటి మీరు ఇంచుమించు మామూలుగానే ఉంటారు, ఏమీ పెద్ద తేడా ఉండదు. ఉపవాసం చేసిన పొద్దున్న లేచిన వెంటనే ఇలా ఎవరైనా చేయొచ్చు, ఎవరా లేవతీయండి నన్ను అని మంచం నుంచి చేపట్టుకుని లేవతీస్తే ఎలా చేయాలా? అక్కర్లేదు కదండి. మామూలుగానే వెళ్ళి లాలవతి చేసి కాఫీ తాగి మామూలుగానే, కొంచెం ఒక్క పిసర్ ఫరక్ ఉంటుంది, ఒక్క పిసర్ తేడా ఉంటుంది, మామూలుగానే ఉంటుంది, పెద్ద తేడా ఉండదు. ఒకప్పుడు ఆ తేడా కూడా ఉండదు. అప్పుడు నాకు అనిపిస్తుంది, అంటే మనం రోజు ఇంత భోజనం చేయక్కర్లేదన్నమాట అని అనిపిస్తుంది. ఎందుకంటే ఉపవాసం రోజు చేస్తున్న భోజనం కావలసినంతే తింటున్నారనుకోండి, ఉపవాసం చేసిన రోజుని మీకు తేడా కనపడాలి, కానీ తేడా కనపడలేదు. సగం తిన్నా కూడా, పలహారం సగం చేసినా కూడా సరిపడుతుంది. అంటే దీన్ని బట్టి ఏమైందనమాట, ఇట్ ఈజ్ ఆల్ ఓకే. అంటే మనం మామూలుగా అంటే కావాల్సిన దానికంటే అధికంగా తింటున్నాం అని అర్థమే. సపోజ్ ఓ రోజు బ్రేక్ఫాస్ట్ మానేశారనుకోండి, సపోజ్ మానేస్తే కొంచెం ఆకలిగా ఉందనిపిస్తుంది, అదర్వైజ్ పెద్ద తేడా ఏం పడలేదు అనుకోండి, దాన్ని బట్టి ఏమర్థమైంది? అంత హెవీ బ్రేక్ఫాస్ట్ చేయక్కర్లేదు, తెలియలేదు. సో ఆ విధంగా మనం తినే ఆహారం కావాల్సిన దానికంటే ఎక్కువ, కాబట్టి అదేదైనా తగ్గించి ఉపాయం చూడాలి. కానీ దాన్ని మరింత రుచిగా, మరింత ఖరీదైన ఆహారం, మరింత కోరికలను తీర్చుకునే విధంగా అవసరం. ఈ సత్యాన్ని గుర్తించి ఆహారం విషయంలో ప్రత్యేకమైన కోరికలు ఏమీ లేవు, కేవలం శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆహారాన్ని స్వీకరించడం. అలా చేస్తే ఏమవుతుందో తెలుసునండి, మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, లేనిపోయిన రోగాలు ఏమి ఉండవు, సుఖంగా హ్యాపీగా ఉంటాడు. మనం అనుకుంటాం ఆహారం రుచి అయినవి తింటే హ్యాపీ ఉంటుంది అనమాట, హ్యాపీ కాదు. అందుకే జిహ్వా ఇంద్రియానికి తాత్కాలికంగా దాని కోరిక తీరుతుంది అంతే, ఆ తర్వాత అంతా అనారోగ్యమే. కాబట్టి ఇంద్రియ భోగముల ఎడల ఆసక్తి లేకుండా, ఎప్పుడైతే ఆసక్తి లేదో ఆసక్తిని బట్టి వచ్చే కర్మలు లేకుండా. నిజానికి ఒక గ్రంథంలో మహాత్ముడు అంటాడు, ఎప్పుడైనా సరే మీరు భోగం వెంట పడుతున్నారు ఉంటే, మీరు భోగాలను అనుభవిస్తున్నారు ఉంటే, ఆ భోగానుభవంలో తప్పనిసరిగా హింస మీకు తెలుసు తెలియకుండా ఉంది తీరుతుంది అని చెప్పాడు. ఇట్స్ వెరీ ట్రూ. ఇప్పుడు దావత్ అవుతుంది, దావత్లో మొత్తం బొహే టేబుల్స్ అన్ని ఎలా పెట్టేసి అక్కడ గోల్డ్ అనే పదార్థాలు అవసరమైన దానికంటే చాలా ఎక్కువ ప్యారేజెస్లో వాటిల్లో ఫుడ్ అంతా వేస్ట్ చేసేస్తూ ఉంటారు. అంతా ఒక రకమైన స్టేటస్, అవసరం కాదు స్టేటస్. అవసరం అంత రైసు, కూర, సాంబారు, పెరుగు, అది అవసరం. స్టేటస్ ఏమిటి? రెండు మూడు రకాల రైసు, ఐదు కూరలు, ఓ ఇంత సాంబారు, ఓ అంత పెరుగు, ఐస్ క్రీము, మళ్ళీ స్వీటు, ఇదేమో స్టేటస్. అలాగే మీరు పెట్టేసి అందరూ భోజనాలు చేసేస్తున్నారు అనుకోండి, దాంట్లో ఏమవుతుంది తెలుసు, మీరు క్యాటరింగ్ ఇచ్చేస్తారు అంత అయిపోతుంది. ఆ క్యాటరింగ్ వాడు ఈ బాల కార్మికులు అని ఉంటారు పిల్లలు, వాళ్ళ చేత జాగ్రీ చేస్తూ ఉంటారు. వాడు ఒకడు ఎవడో ఇంతమంది ఇక్కడ వీళ్ళు సూట్లు బూట్లు వేసుకుని ఖరీదైనటువంటి దీపాల కాంతుల్లో మ్యూజిక్ మధ్యలో ఖరీదైన ప్లేట్లలో స్పూన్లతోటి ఖరీదైన భోజనం చేస్తూ ఉంటారు. కానీ ఎవడో గమనించడు, గమనించి ఆ పెద్ద మనసు ఉంటే గమనించవచ్చు, ఆ మూల ఒకడు కూర్చుని ఓ పదేళ్ల కుర్రాడు ఒక మూల కూర్చుని ఈ ప్లేట్లన్నీ కడుగుతూ ఉంటాడు. వాడు కడకుండగా కొంతసేపు అలసిపోయి అక్కడ అలా కూర్చున్నాడు అనుకోండి, ఆ బాసు వాడి కంటపడితే ఎరా చేయి అని వాడిని ఓ ముట్టుక వేసిపోతాడు. ఎందుకంటే వాడు పనిచేస్తే కదా ఇదంతా నాకు. సో ఈ విధంగా మనం చేసే అట్టహాసాల వెనుక నలిగిపోయేటువంటి ఆ ప్రాణులు కొన్ని ఉంటాయి. చిన్న పిల్లలు నలిగిపోతూ ఉంటారు, లేకపోతే ఈ ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది, శోషణ అనేది ఉంటుంది. అంటే వాళ్ళకి తక్కువ ధనం ఇచ్చి వాళ్ళ చేత ఎక్కువ పని చేయించి తద్వారా లాభాలను ఆర్జించేటువంటి ప్రవృత్తి మీకు సర్వత్రా ఉంటుంది. ఆ విధమైన శోషణ, హింస, అది కూడా హింసే. వాడిని కష్టపెట్టడం, ఇప్పుడు పదేళ్ల పిల్లాడి చేత మీరు రాత్రి 11 గిన్నెలు తోమిస్తున్నారంటే అది హింసే కదా. అది నేను ఏదో ఒక దృష్టాంతం చెప్పాను,
ఈ విధంగా ప్రత్యక్ష హింస అయితే చెప్పి మాటే లేదు, ప్రత్యక్ష హింస కూడా ఉంటుంది. ప్రత్యక్ష హింస మాట నేను చెప్పట్లేదు, పరోక్ష హింస మాట చెప్తున్నా. ప్రత్యక్ష హింస గురించి ఇంకా చెప్పేది ఏముంది? కాబట్టి దావత్ పేరు చెప్పి మీరు ప్రత్యక్షంగా పశుపక్ష్యాదులను హింస చేసుకుంటూ పోతే దాని గురించి నేను చెప్పట్లా. దావత్ శాకాహారం దావత్తులో కూడా హింస ఉంది అని చెప్తున్నా. సో ఈ విధంగా భోగము అనేప్పటికీ దాంట్లో ఎక్కడో ఒక స్థాయిలో హింస ఉంటుంది. హింస లేకుండగా అసలు మనిషి జీవించలేడు. కాబట్టి ఎంతో కొంత హింస తప్పదు. భోగదృష్టి పెరిగి కొలది హింస పెరుగుతుంది. అంచేతనే భోగాలని చాలా తగ్గించుకోవాలి. భోగముల చేత ప్రేరితుడై కర్మలను చేయుట అనేటువంటి దాని నుంచి బయటకు వచ్చేయాలి, అది సంసారం. కాబట్టి ఈ వ్యక్తి కర్మలని చేస్తాడు, ఆ చేసే కర్మలన్నీ కూడా సమాజ సేవకి పరోపకారం కోసమే ఉన్నాయి తప్పిస్తే తన భోగాల కోసం చేసుకునే కర్మలు ఏమీ లేవు అనే స్థితి తనకు తాను అనుభవానికి తెచ్చుకుంటే వాడికి 50% మార్కులు వచ్చినట్టు ధ్యాన యోగంలో. అది 50%. చాలామంది ఏమనుకుంటారంటే ధ్యానం అంటే ఓ మామూలుగా మార్నింగ్ వాక్కి వెళ్ళి వచ్చినట్టుగా దాన్ని కూడా ఓ 10 నిమిషాలు చేసేసి దాన్ని పని చూసేసి మిగతా మన సంసారం అంతా మనం చూసుకోవచ్చు అని అలా అనుకుంటారు. అలా కుదరదు. మీరు 24 గంటలు అత్యంత పవిత్రమైన జీవితాన్ని గడిపితే 10 నిమిషాలు ధ్యానం చేయగలుగుతారు. 24 గంటలు జీవితం చాలా కలుషితంగా అలజడులు ఆందోళనలు కామనలు భయాలతో నిండి ఉంటే మీరు 6 నిమిషం కూడా ధ్యానం చేయలేరు. ఎందుకంటే మీకు నేను మాట చెప్తూ చాలాసార్లు చెప్పాను, మీరు రాత్రి సెకండ్ షో సినిమా చూసి మొన్నటి పొద్దున్న ధ్యానం చేస్తే మీకు ధ్యానం అసలు ఏమీ సాగదు. ఎందుకంటే మైండ్ అంతా కూడా దాని చాలా సాచ్యురేట్ అయిపోయి యాక్టివిటీతోటి నిద్రపోయి లేచిన తర్వాత కూడా ఇంకా క్లియర్ అవ్వదు ఆ మైండ్, అది ఇంకా యాక్టివ్గానే ఉంటుంది, ఏదోలా ఉంటుంది, మనస్సు ఏకాగ్రం కాదు. అలాగే మీరు దావత్కి వెళ్ళొచ్చి ధ్యానాన్ని కూర్చుంటే మీ ధ్యానం నడవదు. ఎవరితోటి దెబ్బలాడి వచ్చి ధ్యానాన్ని కూర్చున్నారనుకోండి, ఆ ధ్యానం ఉండదు, ధ్యానం అనేది లేదు. ధ్యానం అన్నది ఎలా ఉంటుందంటే ఏ కదలిక లేని నీరు ఉందనుకోండి, ఆ నీరుకి ఒక్క పిసర్ గాలి వేస్తే అదంతా మళ్ళీ అలజడి అయిపోతుంది. అలాంటిది మనస్సు. కాబట్టి చాలా పవిత్రంగా చాలా సింపుల్గా చాలా నోబుల్గా చాలా పెద్ద హృదయంతో తక్కువ భోగాలని స్వీకరిస్తూ కేవలం శరీర ధారణకి ఎంత అవసరమో అంతే స్వీకరిస్తూ ఉన్నవాడు 50% ధ్యాన యోగానికి కావలసిన క్వాలిఫికేషన్ వచ్చేసింది. ఇంకా ఇంకొక 50% క్వాలిఫికేషన్ ఏమిటంటే కూర్చుని సంకల్పాలన్నిటినీ త్యాగం చేసేస్తే వాడు ధ్యానంలో యోగారూఢుడు అయిపోతాడు. సర్వ సంకల్ప సన్యాసి. అవి 2 వచ్చాయి. 1 జీవన శైలి అంటే భోగ ప్రధానమైన జీవనం లేకుండగా వైరాగ్య ప్రధానమైన జీవనాన్ని కలిగి ఉండుట, అది 1st పాయింట్. 2nd పాయింట్ ఏంటి, సరే ఇంకా వైరాగ్యం వచ్చేసింది కదా మనం ధ్యానం చేయక్కర్లేదు అని కూర్చుని ఏవో ఈ ఆలోచనలు చేస్తూ కూర్చుంటే కుదరదు. అసలు ఆలోచనలని కట్టి పెట్టగలదు. సంకల్ప సన్యాసము అని చాలా ప్రధానమైనటువంటి డిసిప్లిన్ సంకల్ప సన్యాసం. ఎలాగంటే మనస్సులో ఎన్ని సంకల్పాలు వస్తుంటే అన్ని సంకల్పాలని కూడా త్యాగం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మీకు నేను ఒక ట్రిక్ చెప్తాను, మీరు దాన్ని అభ్యాసం చేయండి. మనస్సు అనేక ఆలోచనలు వస్తున్నాయనుకోండి, వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే ఆ మనస్సుని వాచ్ చేయాలి, పరిశీలించాలి. మనస్సును పరిశీలించాలి, కళ్ళు మూసుకుని మనస్సుని పరిశీలించాలి. మనస్సును అంటే కళ్ళు మూసుకున్నప్పుడు ఏ ఆలోచన వస్తుంది, ఇప్పుడు ఏ ఆలోచన ఉంది, ఏ ఆలోచన వస్తుంది అని అలా పరిశీలించాలి. అలా పరిశీలిస్తే ఏమిటవుతుందో తెలుస్తుందండి, మీ మనస్సు చాలా కామ్ అయిపోతుంది, అసలు సంకల్పాలు ఏమీ లేకుండా అయిపోతుంది. మనం అభ్యాసం చేద్దాం. మీరు ఇలాగ స్థిరంగా కూర్చోండి, స్థిర సుఖమాసనం. అంటే చేతులు కాళ్ళు దగ్గర పెట్టుకుని నడుము నిటారుగా పెట్టుకుని నేను కూర్చుని ఉన్నాను. ఎప్పుడైతే నేను ఈ ఆసనంలో ఇలా కూర్చుంటానో
మనస్సుకి ఒక స్థిరత్వం వచ్చేస్తుంది. ఎందుకంటే దేహాన్ని బట్టి మనస్సు ఉంటుంది, మనస్సును బట్టి దేహం ఉంటుంది. ఎప్పుడైతే దేహము స్థిరమైనదో దాని విన వెంటనే మనస్సు కూడా స్థిరమవుతుంది. కళ్ళని బాగా నొక్కి పెట్టినట్టు కాకుండా తేలికగా సగం కళ్ళే మాత్రమే మూసుకున్నామా అన్నట్టుగా ఉండాలి. తర్వాత పెదవులపై చిరునవ్వు ఉండాలి. అంటే ఈ చేస్తున్న ధ్యానము ఇలా పళ్ళు బిగించేసి గ్రిమ్గా ఏదో చాలా ఆవేశంతో చేసేస్తున్నట్టుగా ఉండకూడదు. చాలా రిలాక్స్డ్గా ఫ్రీగా ఉండాలి. ఎప్పుడైతే పెదవులపై చిరునవ్వు వచ్చిందో వెంటనే మనస్సుకి ఒక చెప్పరాని ఉల్లాసం కలుగుతుంది. మనస్సులో అంతవరకు ఏదైనా ఆవేదన కానీ చిన్న భయం కానీ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా పోతాయి. మనస్సు వెంటనే ఉల్లాసంగా తయారవుతుంది. ఇప్పుడు నేను మనస్సుని పరిశీలిస్తున్నాను. మనస్సుని పరిశీలించడం అంటే ఏమిటి? ఏ ఆలోచనలు వస్తే వాటిని అలా సాక్షిగా చూడటం. ఏదైనా ఆలోచన వచ్చిందనుకోండి, ఈ ఆలోచన రావద్దు అనే ఆలోచన అనే చేయదు, అనే వద్దు, రానివ్వండి. వచ్చే ఆలోచన రానివ్వండి, పోయే ఆలోచన పోనివ్వండి. మీ తరఫు నుంచి మీరు ఆలోచనని తీసుకురావద్దు, వచ్చిన ఆలోచనల్ని తోసిపుచ్చవద్దు. అలా న్యూట్రల్గా ఉదాసీనంగా సాక్షిగా ఉండటం. ఏమైనా ఆలోచనలు వస్తున్నాయా, సంకల్పాలు వస్తున్నాయా, వస్తుంటే రానివ్వండి, మీరు ఆపద్దు. వచ్చిన సంకల్పం పోతుంది అనుకోండి, పోతుంటే పోనివ్వండి, దాన్ని ఆపద్దు. సంకల్పాలు ఏమైనా వస్తున్నాయా నేను పరిశీలిస్తున్నాను. ఎలాగైనా అడగద్దు, జస్ట్ పరిశీలించటమే. మీరు అభ్యాసం చేస్తే మీకే తెలిసిపోతుంది. సంకల్పాలు ఏమైనా వస్తున్నాయా, వస్తుంటే దాని వచ్చిన సంకల్పం నాకు తెలుస్తుంది, ఇదిగో ఈ సంకల్పం వచ్చింది అని తెలుస్తుంది. వచ్చిన సంకల్పం పోతుంటే ఓహో ఈ సంకల్పం పోయింది అని తెలుస్తుంది. వచ్చే సంకల్పాన్ని రానివ్వాలి, పోయే సంకల్పాన్ని పోనివ్వాలి. నేను సాక్షిగా పరిశీలిస్తున్నాను. నేను మనస్సులో వచ్చే సంకల్పాలను సాక్షిగా చూస్తున్నాను. నాకేమనిపిస్తోందంటే సంకల్పాలు అసలు ఏమీ రావటం లేదనిపిస్తుంది. ఎందుకంటే నేను సాక్షిగా చూస్తుంటే మనస్సు సంకల్పాలు చేయటం మానేసిందా అని అన్ని సంకల్పాలు జారిపోయి కేవలము ఏ థాట్స్ సంకల్పాలు లేని సాక్షి భావంలో నేను ఉండిపోయాను అని నాకు అలా అనుభవానికి వస్తుంది. అటువంటి అనుభవం కలిగిన తర్వాత కూడా ఏదైనా సంకల్పం కొత్తగా వస్తే రానివ్వచ్చు, నష్టమేం లేదు. వచ్చే సంకల్పం రానివ్వండి, పోయే సంకల్పం పోనివ్వండి. మీరు న్యూట్రల్గా అబ్జర్వ్ చేయటం. ఇది ఎలాగంటే బాల్కనీలో కూర్చుని రోడ్డు మీద వెళ్ళి ట్రాఫిక్ని చూడడం లాంటిది. ఏమైనా ట్రాఫిక్ ఉంటే చూస్తాం, ట్రాఫిక్ ఏం లేకపోతే ఏమీ లేదు. మళ్ళీ ఎవరైనా ట్రాఫిక్ వస్తే మళ్ళీ చూస్తాం, ట్రాఫిక్ ఏం లేకపోతే ఏమీ లేదు. అలాగా నేను నా మనస్సులో వచ్చిపోతూ ఉండే సంకల్పాలను చూస్తున్నాను.
నేను ఎప్పుడైతే మనస్సుని సాక్షిగా దర్శిస్తానో అప్పుడు మనస్సులోని సంకల్పాలన్నీ కూడా జారిపోయి సర్వసంకల్ప సన్యాసి అనే స్థితి నాకు అనుభవానికి వస్తుంది. మెల్లగా కన్నులను తెరవడం. చిత్రం ఏమంటే మీ సర్వసంకల్ప సన్యాసి మీరే అయిపోతారు. ఇప్పటికి ఇప్పుడే మీరు సర్వసంకల్ప సన్యాసి అయిపోతారు. అది ఎవళ్ళో గుహల్లోనో ఎక్కడో కూర్చున్న ఋషులు మరొకళ్ళు అయ్యారనుకోండి, మనకేమిటి ఉపయోగం? వాళ్ళు గొప్పవాళ్ళు అని తెలిసింది, మంచిది. మనం ఎక్కడున్నామో అక్కడ అలా కాదు. మీరు ఇప్పుడు ఇక్కడ సంకల్పాలను త్యాగం చేసేయచ్చు. అయితే మనకు వచ్చిన దురదృష్టం ఏమంటే మనం సంకల్పాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామా అన్నది సమస్య. వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం ఉన్నవాడు, ఇప్పుడు మనస్సులో కామనలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు పై శ్లోకంలో చెప్పినట్టుగా ఇంద్రియ భోగాల మీద ప్రీతి, ఆ ప్రీతిని ఆ కామనల్ని తీర్చుకోవటం కోసం కర్మలను చేయుట చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళు కూర్చోమని నేనంట, అసలు వాడు అసలు ఇటువైపే రాడు. మీరు గమనించడం లేదు, అసలు గీతా క్లాసుకే రాడు. ఒకవేళ దారి తప్పి వచ్చినా కూర్చోమంటే కూర్చుని ఇటువంటి చూస్తూ ఉంటాడు. కళ్ళు మూసుకుని కూర్చోరా అంటే కొంతసేపు కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి వీళ్ళందరూ ఏం చేస్తున్నారో చూస్తుంది. ఎందుకంటే కళ్ళు మూసుకు కూర్చోలేడు, లోపల ప్రెషర్తో కూర్చోలేడు. ఒకవేళ కష్టపడి కళ్ళు మూసుకు కూర్చున్నా నేను అంటాను నీ మనస్సులో వస్తున్న సంకల్పాలని పరిశీలించు అంటే వాడు తర్వాత క్లాస్ అయిన తర్వాత ఎలాగంటే పరిశీలించడం అని అడుగుతాడు. ఎందుకంటే వాడి వల్ల అవ్వదు, ఆ స్పేస్ ఉండదు. అంటే మనస్సుని పరిశీలించాలంటే మనస్సు ఇక్కడ ఉంది, నేను మనస్సు నుంచి వెనక్కి వచ్చాను, వన్ స్టెప్ బ్యాక్వర్డ్స్ నేను వేస్తే కానీ మనస్సును నేను పరిశీలించలేను అంటే మానసికంగానే ఆ పని చేయలేడు. ఎందుకంటే మనస్సుతోటి మనస్సులో వస్తూ ఉండే సంకల్పాలతోటి మమేకమై ఉన్నవాడికి అంత పిసరంత అవకాశం కూడా ఉండదు, కాబట్టి వాడు చేయలేడు ఆ పని. మీరు చేయగలిగారు అంటే దాని అర్థం ఏంటంటే మీకు వైరాగ్యం కొద్ది గొప్ప ఉన్నట్టు, కర్మయోగానుష్ఠానం మీరు కొద్ది గొప్ప చేశారని, మీ మనస్సు కొద్ది గొప్ప పవిత్రంగా ఉందని అర్థం. దానికి మీరు చేయగలిగారంటే ఎప్పుడైతే మీకు ఆమాత్రం స్పేస్ దొరికిందో అప్పుడు మీరు కొంచెం మనస్సును వాచ్ చేయటం ప్రారంభిస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మీరు మళ్ళీ అభ్యాసం చేసి నేను చెప్పిన దాన్ని మీరు వెరిఫై చేసుకోవాలి. ఇది నేను చెప్పాను కాబట్టి మీరు స్వీకరించడం అనేది ఏం లేదు. స్వామి చిన్మయానంద మహారాజు అనేవారు ద ప్రూఫ్ ఆఫ్ ది పుడింగ్ ఈజ్ ఇన్ ఇట్స్ ఈటింగ్ అని. పాయసం బాగుందా లేదా అని ఎలా ప్రూవ్ చేస్తారు? అంతే, పుడింగ్ అంటే పాయసం, అది తీయగా బాగుందా లేదా, రుచిగా ఉందా లేదా, ఓ చెంచాటి తీసుకుని నోట్లో వేసుకుంటే సరిపడుతుంది. అదేవిధంగా మనస్సు సంకల్పాలను నేను చూసినప్పుడు మనస్సు ప్రశాంతం అయిందా లేదా మీరే చెప్పాలి, నేను చెప్పడం కాదు. అవుతుందని నేను చెప్పాను అనుకోండి, అవ్వలేదనుకోండి అంటే నేను చెప్పిందైనా తప్పవాలి, మీకు చేతనైనా చేత కాలేదనుకోవాలి. మనస్సు మీరు అలాగ వాచ్ చేస్తే ముందు కొంచెం ఆసనము అవి స్థిరపడాలి. అందుగురించే నేను వెంటనే వాచ్ చేయండి అని అన్నాం. ఆసనం అది స్థిరమైన తర్వాత మీ మనస్సు కొంత ఏకాగ్రత అప్పటికే వచ్చేస్తుంది. అప్పుడు కనుక మీరు మనస్సుని వాచ్ చేస్తే మనస్సులో సంకల్పాలు కొద్దిసేపు ఉంటాయి, అసలు తర్వాత సంకల్పం ఉండదు. మీరు ఏ సంకల్పం లేకుండగా ఆ టైంలో మీరు ఎలా ఉంటారంటే ఫుల్ అలర్ట్లో ఉంటారు, పూర్తి జాగరూకతలో ఉంటారు, మీరు ఫుల్గా తెలివిగా ఉంటారు, అన్నీ తెలుసుకునేందుకు సిద్ధంగా ఉంటారు. అక్కడ తెలుసుకునేది ఏమి ఉండదు, ఆ తెలివే ఉంటుంది. ఇది ధ్యానము, అది ఏ ఆత్మ చైతన్యం. దాని యందు మనకు అనుభవానికి వచ్చేటువంటి లిమిటేషన్స్, దేశ కాల వస్తు పరిచ్ఛేదములు ఏనాడైతే తొలగిపోతాయో ఆనాడు మీరు పరబ్రహ్మరూపులుగా నిలిచి ఉంటారు. కాబట్టి ధ్యానాన్ని మనం ప్రేమగా అనుష్ఠిస్తూ ఉండాలి. కాబట్టి ఒక రకంగా మీరందరూ కూడా ఒక స్థాయి యోగారూఢులని చెప్పడానికి ఏమీ సందేహం లేదు. నేను అడుగుతాను చెప్పండి, మీ మనస్సు ప్రసన్నం అయిందా లేదా, మనస్సు సంకల్పాలన్నీ ఆగిపోయాయా లేదా, ఏకాగ్రమైంది అంతే అంతే బస్, యు హ్యావ్ డన్ ఇట్. ఏం చేస్తున్నారా? కర్మయోగం చేస్తున్నారా? ఏమిటి కర్మయోగం? అవును, ఫలమేం లేదు కదా దీనికి.
కర్మ ఫలం లేని కర్మం చేస్తున్నాను కదా, కాబట్టి కర్మయోగం చేస్తున్నాను. కాబట్టి కర్మయోగము అంటే ఎందుకు పనికిరాని పనిని చేయటం, అదే కర్మయోగం అంటే. కర్ర తీసుకుని నీళ్ళను మొక్కినట్టు అదే కర్మయోగం అంటే కాదు, అది కాదు కర్మయోగం అంటే. మరి కర్మయోగం అంటే ఏమిటి? నువ్వు సాధారణంగా పని ఎందుకు చేస్తావు? ఎందుకు చేస్తావు ఏమిటి? నా కోసం నేను చేసుకుంటా, నేను సుఖంగా ఉండడం కోసం చేస్తాను. ఇంకా ఎందుకు చేస్తావు? నా వాళ్ళ కోసం చేస్తాను. ఓకే, సో నేను నా వాళ్ళు, నేను నా ఇల్లు నా వాకిలి నా 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 నాది నాది అనేది, కాబట్టి అందుకోసం నువ్వు కర్మం చేస్తావు కదా. అలా కాకుండా నేను నాది అనే దానికోసం కాకుండా పరమేశ్వరార్పణ బుద్ధితో ఒక చక్కని కర్మ చేసావనుకో, నువ్వు నుయ్యి తవ్వించుకున్నావు అనుకో. ఎందుకోసం? ఎందుకోసం అంటే మంది కోసం తవ్విస్తావా నువ్వు? అది మాకోసం మేము తవ్వించుకున్నాం. నేను నా భార్య నా పిల్లలు మాకు పొద్దున్నే లేస్తే స్నానం చేయాలి, నీళ్లు త్రాగాలి, మాకు అన్నీ అవసరం పడతాయి, అందుకోసం తవ్వించుకున్నాం. అది కర్మ అవుతుంది. సపోజ్ మంది కోసం తవ్వించారు అనుకో, మంది కోసం తవ్వించడం అంటే ఏంటి? పబ్లిక్ ప్లేస్లో తవ్వించాలి. మన ఇంట్లో ఉంది, మనకి నీళ్ళకి లోటేం లేదు, మనకి కొత్తగా ఇప్పుడు నీళ్ళు ఏమి అక్కర్లా, మనకి నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. అయినా కూడా ఊళ్ళో వాళ్ళు పాపం నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కోసం ఓ నుయ్యి తవ్విస్తాం. ఏమంటే ఊళ్ళో వాళ్ళకి నీళ్లు తాగిపిస్తే, నుయ్యి తవ్వించి వాళ్ళ నీళ్ల సౌకర్యం చేస్తే మనకేమిటి ఉపకారం? ఓకే, మనకేమిటి ఉపకారం అంటే చూడు, నువ్వు దేవుడికి పూజ చేస్తావో చేస్తానో, ఎందుకు చేస్తున్నావు అంటే నాకు దేవుడు అనుగ్రహం కావాలందుకోసం చేస్తున్నాను. అంటే దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలో ఉన్నాడని నీ అభిప్రాయమా? కాదు, దేవుడు మన ముందు సమాధి రూపంగా ఉన్నాడు, ప్రతి ప్రాణి యొక్క హృదయంలో ఉన్నాడు. కాబట్టి నుయ్యి తవ్విస్తే జనులు నీళ్లు తీసుకెళ్తారు, ఆ నీళ్లతోటి తమ వంట వండుకుంటారు, స్నానం చేస్తారు, త్రాగుతారు. ఆ స్నానం చేసినప్పుడు ఎంతో ఉల్లాసం కలుగుతుంది, అంటే ఆ వారి హృదయంలో ఉండే పరమేశ్వరుణ్ణి మనం ఆరాధించినట్టు. దప్పిగా ఉన్నవాడు ఆ నీరు త్రాగి సంతోషిస్తాడు, వాడి హృదయంలో ఉండే పరమేశ్వరుణ్ణి మనం ఆరాధించినట్టు. కాబట్టి ఈశ్వరుణ్ణి ఆరాధించడం అంటే గుడికో లేకపోతే ఇంట్లో పూజా గృహంలోకో పూజ రూమ్లోకో వెళ్ళి అక్కడ ఉండేటువంటి విగ్రహాన్ని ఆరాధించడం, అది మాత్రమే ఈశ్వరారాధన అనుకోకూడదు. అది ఒక ప్రైమరీ లెవెల్ ప్రారంభ స్థాయి ఈశ్వరారాధన. అంతకంటే పై స్థాయి ఈశ్వరారాధన ఏమిటంటే ప్రతి మానవుని హృదయంలో ఆత్మరూపంగా ఉన్న ఈశ్వరుణ్ణి ఆరాధించటం. కాబట్టి అది కర్మయోగం అవుతుంది. ఇప్పుడు చూడండి, డబ్బు ఖర్చు పెట్టి ఏదైనా పని చేయాలి, ఆ పెట్టిన ఖర్చుకి నాకేమీ ఫలం రాదు, అయినా కూడా నేను ఉత్సాహంగా ప్రేమతో శ్రద్ధతో డబ్బు ఖర్చు పెట్టి ఒళ్ళు ఉంచి శ్రమదానం చేసి నేను కర్మను చేస్తున్నాను అంటే కర్మ ఫల తృష్ణని పూర్తిగా త్యాగం చేసిన తర్వాతనే అటువంటి కర్మని మనం చేయగలుగుతాం. అంతే కదండి. ఇప్పుడు స్వీట్లు కొనాలనుకోండి, దేనికోసం స్వీట్లు కొంటాం? ఎందుకు వేసినాడు? రెఫ్రిజిరేటర్లో పెట్టుకున్నా మేమే తినడం కోసం కొట్టాం. అలా కాదు, ఎవరికో పెట్టడం కోసం స్వీట్లు కొంటే అది కర్మయోగం అవుతుంది. కాబట్టి ఈ విధంగా కర్మయోగంలో, అసలు మీరు కర్మయోగం దిశలో అడుగు వేశారంటే మొట్టమొదటి అడుగు ఏమిటంటే కర్మ ఫల త్యాగము. త్యాగం ఉందా లేదా? ఉంది. నిజానికి సన్యాసి అనేవాడు ఏదో ఓసారి త్యాగం చేసి వదిలిపోతుంది, ఆ త్యాగం అక్కడితో రాత్రం ఒకేసారి త్యాగం చేసి మారుస్తాడు. వెరాజ్ గృహస్థు తెల్లారితే త్యాగం ప్రారంభం. ప్రతిరోజు పొద్దున్న త్యాగం చేయాలి, మధ్యాహ్నం త్యాగం చేయాలి, సాయంకాలం త్యాగం చేయాలి, మళ్ళీ మొన్నటి త్యాగం చేయాలి. వేరే సన్యాసికి ఏదో ఓసారి త్యాగం చేసి మారేసాడు, ఇంక రోజు రోజు చేయనక్కర్లా. కాబట్టి ఓ రకంగా శ్రద్ధాళు అయినటువంటి గృహస్థు యొక్క త్యాగమే కఠినమైనది, దాంట్లోనే క్లేశం ఉంటుంది. ఎందుకంటే గృహస్థుకి అన్ని రకాల పుల్స్ ఉంటాయి, అనేక బాధ్యతలు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు టైం ఉంటుంది, ఆ టైంని ఇంట్లో పనులకు వినియోగించాలి, ఆ కొంత టైంని తీసి మనం సమాజ సేవకు వినియోగించాల్సి ఉంటుంది, అది కష్టమే. అదే సన్యాసికి వాడు మొత్తం అంతా వదిలి కూర్చున్నాడు, వాడికి ఇంట్లో పనులు అంటూ ఏమి ఉండవు. కాబట్టి ఒక రకంగా గృహస్థు చేసేటువంటి త్యాగం ఏదైతే ఉన్నదో అది సన్యాసి చేసే త్యాగానికి ఏం తక్కువది కాదు, ఒకప్పుడు కొంచెం కష్టం కూడా. కాబట్టి గృహస్థికి సన్యాసికి లేదా ప్రవృత్తి మార్గంలో ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నం చేసేవాడికి, నివృత్తి మార్గంలో ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నం చేసేవాడికి మరొక కామన్ పాయింట్ ఉంది, అదేమిటంటే త్యాగం.
అయితే ఏమనిపిస్తుందంటే ఏమంటే త్యాగము అంటే అది సన్యాసికే ఉంటుంది కానీ ఈ కర్మయోగికి త్యాగం ఎందుకు ఉంటుంది అని ఎవడైనా భ్రమపడితే అది చాలా తప్పు. ఎందుకంటే అసన్యస్త సంకల్ప కశ్చన యోగి న భవతి. సంకల్పములను త్యాగము చేయని వాడు ఎవడైనా సరే, వాడు కశ్చన అంటే వాడు గృహస్థైనా కావచ్చు లేకపోతే సన్యాసం స్వీకరించిన వాడైనా కావచ్చు, చూడ్డానికి సన్యాసం స్వీకరించినట్టుగా కనపడ్డవాడైనా కావచ్చు లేకపోతే గృహస్థాశ్రమంలో ఉన్నవాడైనా కావచ్చు, త్యాగము అంటే త్యాగము చేయకుండగా వాడు యోగి కాలేడు. ఏ యోగి కాలేడు, అటు కర్మయోగి కాలేడు, ఇటు జ్ఞానయోగి కాలేడు. త్యాగం అనేది చాలా అవసరం. ఎందుకంటే పరిచ్ఛిన్నమైన లేదా అల్పమైన అహంకారం ఉంటుంది, ఆ అల్పమైన అహంకారానికి ఉండేటువంటి లక్ష్యాలు, ఆకాంక్షలు, ఆశలు, ఆశయాలు, భయాలు ఇవన్నీ కూడా కలుషితమైనవే, వాటిల్లో సారమే ఉండదు. కానీ అలా అనిపించదు. జీవితం అంతా కూడా ఈ అల్పమైన అహంకారానికి ఉండేటువంటి ఆశలని భయాలని సర్దుబాటు చేయటంలోనే మొత్తం జీవితం అంతా ఖర్చు అయిపోతుంది, ఆఖరికి వాడికి మిగిలిది ఏమి ఉండదు. కాబట్టి ఆ సత్యాన్ని గుర్తించాలి. వాడు గృహస్థ సన్యాస అన్నది ముఖ్యం కాదు, కశ్చన అంటే ఎవడైనా కావచ్చు, గృహస్థైనా కావచ్చు సన్యాసైనా కావచ్చు. ఇక్కడ టాపిక్ గృహస్థ సన్యాసుల మధ్య కాబట్టి కశ్చన, వాడు గృహస్థైనా కావచ్చు సన్యాసైనా కావచ్చు, కానీ సంకల్ప త్యాగం చేయాలి. సన్యస్త అసన్యస్త సంకల్ప సంకల్ప త్యాగము అంటే సంకల్పము నుండి పుట్టేది కామన, కామనా త్యాగం చేయాలి లేదా సంకల్ప త్యాగం చేయాలి. ఏది తేలిక, ఇప్పుడు మొక్క ఉందనుకోండి, మొక్క లేతగా చిగురించి దశలోనే దాన్ని నరకటం తేలిక, లేకపోతే అది బాగా పెరిగి కొంచెం కాండం గట్టిపడిన తర్వాత నరకడం మరింత కష్టం అవుతుంది, అది బాగా ఓడలో విరిగిపోయి ఇంకా పెద్దదైపోతే అప్పుడు ఇంకా ఎక్కువ శ్రమ అవుతుంది. కాబట్టి శ్రీకృష్ణుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే అంతకుముందు కామనాత్యాగం చేయమన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడంటే కామన దాకా నువ్వు అసలు రానివ్వకు, సంకల్పం లెవెల్లోనే దాన్ని త్యాగం చేసి పారే, త్యాగం చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఏమంటే త్యాగం చేయమని చెప్పేస్తున్నారు బాగానే ఉంది, మాకు త్యాగం చేస్తే మాకు ఎలాగో రోజు గడవద్దా, మేము నష్టపోమా మేము అని భ్రమపడతారు. కొంచెం లోతుగా ఆలోచిస్తే కానీ అది అనుభవం కానీ తెలియదు. నిజానికి మనం పట్టుకున్నప్పుడే దుఃఖాన్ని అనుభవిస్తాం, త్యాగం చేయటంలో దుఃఖం ఉండదు, ఫ్రీడమ్ ఉంటుంది, స్వాతంత్ర్యం ఉంటుంది, గొప్ప స్వాతంత్ర్యం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇంటికి కోడలు వచ్చిందనుకోండి, కొత్త కోడలు వచ్చిందనుకోండి, అమ్మాయి కొంచెం వంట వరకు అవి నేర్పేసి ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా చక్కగా మొదటి మాసంలోనూ రెండు మాసాల్లోనూ నేర్పేసి ఇంటి వ్యవహారాలన్నీ ఆమెకు అప్పచెప్పేసి త్యాగం చేసేసి డబ్బు దశకం అన్నీ బంగారం అన్నీ అప్పచెప్పేసి హాయిగా జపం చేసుకుంటూ మాల తిప్పుకుంటూ కూర్చోవడంలో సుఖం ఉందా? లేకపోతే నేను చెప్పినట్టు చేయి, నువ్వు కూర్చోమంటే కూర్చో, నిలబడమంటే నిలబడు అంటూ కమాండ్ చేస్తూ అలా అన్నీ తనే పట్టుకుని దేంట్లో ఉంది సుఖం? సుఖం త్యాగం చేయడంలోనే ఉంది. కానీ లోకంలో ఏమనుకుంటారు, చాలా కిందలు అనుకుంటారు, త్యాగంలో సుఖం ఉంది. మనిషి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకు అనుభవిస్తాడు? ఆ సంసారం అనే బండరాయిని నెత్తి మీద మోస్తూ ఉంటాడు, దాంతో అనుభవిస్తూ ఉంటాడు. ఉన్నవో బండరాయిని మోయడం ఎందుకు, నువ్వు మోయడం మానేసే కింద మానేసి నువ్వు హైగా విశ్రాంతిగా ఉండింటే పారాయడు, ఆ రాయిని అలా మోస్తూ ఉంటాడు పారాయడు, పారాయడానికి ఆశ వదిలిపెట్టదు, పైగా కంప్లైంట్ చేస్తూ ఉంటాడు చాలా బరువుగా ఉంది, నేను చాలా బరువు మోస్తున్నాను అంటూ ఉంటాడు. ఓకే నువ్వు మోయడం మానేసే, ఎందుకు మోయడం ఎందుకు మానేసే, మానేయచ్చు కదా, మానేయడు, మోస్తూ ఉంటాడు. సో మానవుల యొక్క లక్ష్యాలు పరస్పర విరుద్ధాలుగా ఉంటాయి. కాబట్టి త్యాగంలో సుఖం ఎక్కువ ఉంది. అసత్యాన్ని గుర్తించాలి, ఆ సత్యాన్ని గుర్తించకపోతే అసలు వాడు కర్మయోగే కాడు. కాబట్టి యోగీ భవతి కశ్చన, ఇప్పుడు ఒకడు సన్యాసి ఉన్నాడు, సన్యాసాశ్రమం స్వీకారం చేశాడు, సన్యాసిగా ఉన్నాడు, కానీ ఏ సంకల్పాన్ని విడిచిపెట్టలేదు, అప్పుడు వాడు జ్ఞానయోగ అయిపోతాడా? అవడు గృహస్థున్నాడు, నేను కర్మయోగాన్ని అనుష్ఠిస్తాను, కర్మయోగ మార్గంలో నడుస్తాను అని పెద్ద పెద్ద ఒక సంకల్పం చేస్తాడు, ఒక నిర్ణయం తీసుకుంటాడు,
సరే ఇంకా మొదలు పెడతాడు. కానీ దేన్ని విడిచిపెట్టడు? యోగ అయిపోతాడా, కర్మయోగ అయిపోతాడా? అవడు. కాబట్టి ఎవడైనా వాడు గృహస్థైనా సరే సన్యాసి అయినా సరే త్యాగం చేయాల్సి ఉంటుంది. సన్యాసం సన్యాసం అంటే త్యాగము, త్యాగం చేయాలి అంటే త్యాగము అంటే ఈశ్వరునికి సమర్పించుట అని అర్థం. సన్యాసం, న్యాసం అంటే విడిచిపెట్టుట. ఎక్కడ విడిచిపెట్టాలి? సరైన చోట విడిచిపెట్టాలి. ఇప్పుడు ఏదైనా సరే దాని స్థానంలో దాన్ని విడిచిపెట్టాలి, ఎక్కడోక్కడ విడిచిపెట్టేయటం కాదు. ఇప్పుడు మీ ఇంట్లో గోవు ఉందనుకోండి, మీరు ఈ గోవుని త్యాగం చేయాలనుకుంటే బంధుదొడ్డి సమీపంలో విడిచిపెట్టి వచ్చేయకూడదు. ఒక మంచి యోగ్యమైన వ్యక్తి ఈ గోవుని పెంచుకుని పాలు పిండుకుని ఆయన ఆయన భార్య పిల్లలు సుఖంగా జీవిస్తారు, గోవుని కాపాడుతారు, అక్కడ త్యాగం చేయాలి. మీ దగ్గర అదనంగా ఆహారం ఉందనుకోండి, ఎక్కడ త్యాగం చేయాలి? తీసుకెళ్ళి వేస్ట్ బ్యాస్కెట్లో పారేయడమో, అలా చేయకూడదు. అది త్యాగం అనిపించుకోదు. ఒక ఆకలిగా ఉన్న మనిషిని ఒకరిని పట్టుకుని వాడికి సమర్పించాలి, అది త్యాగం. కాబట్టి త్యాగము కూడా సక్రమంగా చేయాలి. ఇప్పుడు ఈ కర్మ చేసేప్పుడు కర్మ ఫలత్యాగం చేయమన్నారు, ఎక్కడ త్యాగం చేయాలి? ఈశ్వరుని యందు త్యాగం చేయాలి. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మను చేయుట అంటే ఈశ్వరుణ్ణి మనస్సులో భావన చేసి కర్మఫలాన్ని త్యాగం ఈశ్వరుని యందు సమర్పించి వేసి తాను కర్మానుష్ఠానాన్ని చేస్తాడు. ఆ విధంగా కర్మఫలత్యాగం చేయాలి. అయితే ఈ త్యాగం చేసేప్పుడు కర్మఫలము అంటే సెకండ్ స్టేజ్ అయింది, ఫలము యొక్క సంకల్పం ఫస్ట్ స్టేజ్. ఎందుకంటే కామన అనేది సంకల్పాన్ని నుంచి పుడుతుంది. సో కామన సంకల్పం, ఇంతకుముందు ఒక శ్లోకం మీరు వినున్నారు, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః. అక్కడ మూడో స్టేజ్లో చెప్పారు కామన. మూడో స్టేజ్కి వచ్చాక కామన్ అయింది. ఫస్ట్ స్టేజ్ ఏమిటో తెలుసునండి? సంకల్పం. సెకండ్ స్టేజ్ సంగము, మూడవ స్టేజ్ కామన. మీరు కామన స్టేజ్లో విధులు పెట్టచ్చు. ఇంకా తెలివైన పని ఏమిటంటే, తెలివి తేలిక కూడా సంకల్పం స్థాయిలోనే విడిచిపెట్టేయడం. సంకల్పం ఇప్పుడు అది ఎలా వర్కౌట్ అవుతుందంటే, ఇప్పుడు మీకు ఒక కామన తీసుకోండి, ఏదైనా కామన తీసుకోండి. సపోజ్ ఏదో వజ్రాల నెక్లెస్ పెట్టుకో, ఏదో కామన అనాలి కాబట్టి అంటున్నాను నేను, ఏదో దృష్టాంతం చెప్పాలి కాబట్టి. దీని బదులు ఇంకో దృష్టాంతం మీరు చెప్పుకున్నా చెప్పుకోవచ్చు. సో వజ్రాల నెక్లెస్ కొని పెట్టుకోవాలి. ఊరికే తెగ అడ్వర్టైజ్ చేసి పారేస్తున్నారు, మా దగ్గరికి రండి మా దగ్గరికి రండి, మేము మజూరీలు మేమే పెట్టుకుని మీకు నగలు ఇస్తామని. ఒకడంటే మజూరీలు లేకుండా నగలు ఎక్కడి నుంచి వస్తే, వాళ్ళు మోసం చేస్తున్నారు, మేమే అసలు ఏ మోసం చేయని వాళ్ళం మేమే, మీరు మా దగ్గరకు వచ్చేయండి అని ఇంకొకడు అంటున్నాడు. ఓ తెగ అడ్వర్టైజ్ చేసేస్తున్నారు. సో ఆషాఢంలో ఆషాఢం మంచిది కొనుక్కోవడానికి అంటాడు, ఆషాఢం వెళ్ళిపోయి శ్రావణం వస్తే శ్రావణం మంచిది కొనుక్కోవడానికి అంటాడు, తదీనాడు తదీ మంచిది అంటాడు, చవితి నాడు చవితి మంచిది అంటాడు. వాడికి అన్నీ మంచివే, మనకి ఏదీ మంచి కాదు. వాడి దగ్గర వస్తువు కొన్నందుకు మన జేబులో డబ్బులు వాడి దగ్గరికి వెళ్ళిపోతే ఏ రోజైనా వాడికి మంచే కదా. ఎనీవే, సో వజ్రాల నెక్లెస్ కావాలి అని వజ్రాల నెక్లెస్ అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. చూస్తాను, చూస్తే ఓహో ఇది వజ్రాల నెక్లెస్సా, ఇది పెట్టుకుంటే అందంగా ఉంటుంది, బాగుంటుంది, ఇది మంచి ఖరీదైంది, మంచిగా ఉంటుంది. దాని పేరు సంకల్పం, అది సంకల్పం. అది మీరు ఆ సంకల్పం స్థాయిలో ఎందుకు మనకి ఇది ఇలాగంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, బా అనవసరపు ఆలోచనలు అని దాన్ని త్యాగం చేసేయటం తేలిక, చాలా తేలిక, ఆ స్థాయిలో తేలిక, ఆ స్థాయిలో తేలిక. కానీ మనం ఏం చేస్తాం, అది ఒకసారి చిన్న సంకల్పం వచ్చిన తర్వాత మళ్ళీ గంట పోయిన తర్వాత మళ్ళీ అదే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. వాడు కూడా అడ్వర్టైజ్మెంటు వరుసగా చేస్తూ ఉంటాడు. నేను ఒకసారి అడిగాను ఒక కంపెనీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అని అడిగాను, న్యూయార్క్ టైమ్స్ అని అమెరికాలో అడిగాను, న్యూయార్క్ టైమ్స్ అని పత్రిక ఉంది, నేను ప్రతిరోజు న్యూయార్క్ టైమ్స్ చదువుతూ ఉంటాను, ఇండియాలో న్యూస్ పేపర్ చదివే అలవాటు నాకు లేదు, అక్కడ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాను, వాళ్ళు ఎవరో తీసుకొచ్చి అక్కడ పెడతారు చదువుతాను. రెండో పేజీ తిప్పాను, మూడో పేజీలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది, ఏదో మన్హాటన్లో ఒక షాప్ గురించి ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్ ఉంది, చూశాను అయిపోయింది. నాలుగో పేజీలో ఏదో న్యూస్ ఐటమ్ ఉంది, ఐదో పేజీ చదివాను, మళ్ళీ ఆరో పేజీలో అదే అడ్వర్టైజ్మెంట్ ఉంది. నేను ఆశ్చర్యపోయాను, ఇదేమిటి బాబు, ఇప్పుడే కదా వేసాడని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ అదే ఇంకా అదే ఉంది. మళ్ళా ఏమి డబ్బులు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నాయి, వీళ్ళకి డబ్బులు ఇలా పాటు చేసుకుంటున్నారు, ఒక్కొక్క పేజీకి బోల్డ్ అంత ధనం తీసుకుంటారు,
అని అనుకుని మళ్ళీ ఇంకో న్యూస్ చదివి ఇంకో మళ్ళీ పదుపై దగ్గర మళ్ళీ ఉన్నది సేమ్ ఎంటర్టైన్మెంట్. సరే, నేనేదో సత్సంగానికి వెళ్ళినప్పుడు ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కనపడ్డాడు. అతన్ని అడిగాను, ఏమంటే అడ్వర్టైజ్మెంట్ సార్, మేము వేసిన అడ్వర్టైజ్మెంట్. నేను అడిగాను, ఇలా ఎందుకు వేశారో చెప్పాను. అంటే అతను అన్నాడు, చూడండి, ఫస్ట్ టైం అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు వాడు చూస్తాడు, మనస్సులో ఒక థాట్ ఏర్పడుతుంది, ఆ తర్వాత ఆ థాట్ చెదిరిపోతుంది, ఇంకా చాలా చాలా థాట్స్ ఉంటాయి, ఇది ఒక్కటే థాట్ కాదు, అది చెదిరిపోతుంది, వాడు మాకు మాకు కస్టమర్ అవ్వడు. అంచేత వాడికి థాట్ ఏర్పడినప్పుడు మళ్ళీ న్యూస్ చదువుతో ఇవి చదువుతో అవి చదువుతో మళ్ళీ వచ్చేప్పటికి ఆ థాట్ అప్పటికే చెదిరిపోయి ఉంటుంది. మళ్ళీ ఆ థాట్ రెండోసారి వాడికి రావాలి, అప్పుడు సంఘం ఏర్పడుతుంది, దాని ఎందుకు కొంచెం ఆసక్తి, కొంచెం అట్రాక్షన్ ఏర్పడుతుంది. ఫస్ట్ టైం అట్రాక్షన్ రాదు. ఓకే, అయితే అట్రాక్షన్ కూడా సరిపడదు, బాగుంది ఇది అని ఇంకోసారి అనుకోవడం కూడా సరిపడదు. అంచేతనం మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మూడో టైం అదే అడ్వర్టైజ్మెంట్ చూస్తాడు. ఇప్పుడు ఎలా చూస్తాడంటే, ఫస్ట్ టైం అక్కడ చిన్న చిన్న వివరాలన్నీ ఇస్తారు, దీని ఖరీదు ఎంత, దీని లక్షణాలు ఇవి, దీంట్లో ఈ వజ్రాలు ఉన్నాయి అనే వివరాలు అవి చదవడం, ఊరికే పెద్ద అక్షరాల్లో ఉన్నదే చదువుతాడు. రెండోసారి కొంచెం చదువుతాడు, మూడోసారి ఏం చేస్తాడంటే అక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ చదువుతాడు, చదివి దాని ఖరీదు చూస్తాడు, దాన్ని అంచనా వేస్తాడు, దాని మీద ఇంకా ఆ పేజీ తిప్పడం. వాడు మా దగ్గర వస్తువు కొంటాడు అని చెప్పాడు. చూడండి ఎంత తెలివిగా చెప్పాడు. మార్కెటింగ్ పీపుల్ హ్యూమన్ మైండ్, మానవుని యొక్క మనోవిజ్ఞానాన్ని బాగా అధ్యయనం చేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. మనం అనుకుంటాము వీళ్ళు ఏదో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు లే అనుకుంటాం, వాళ్ళు అలా వాళ్ళు మననే టార్గెట్ చేసి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. వాడు ఏం చేస్తాడంటే ఓ పాట ఒకటి పెడతాడు, నిర్మా నిర్మా అంటూ ఏదో పాట పెడతాడు. మామూలుగా మీరు ఏదో పని పాట చేసుకుంటూ నిర్మా అంటూ ఏదో ఆ పాట పూర్తిగా నాకు ఒక్క వాక్యం కూడా గుర్తులేదు, ఏదో అంటుంది నిర్మా నిర్మా అంటూ ఆ అమ్మాయి ఒక తెల్ల డ్యాన్స్ చేస్తూ పాట వస్తుంది. వింటారు, ఏదో పిచ్చి పాటలే అడ్వర్టైజ్మెంట్ పాట అనుకుంటారు. మామూలుగా మీకు ఏ పాటల మీద ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే, ఓ సినిమా పాటలు ట్యూన్స్ వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పాటల మీద సబ్బు మీద వాటి మీద పాటలు ఏమిటి ఇంట్రెస్ట్ ఉండదు. ఆ సంగతి వాడికి తెలుసు. అయితే మళ్ళీ మీరు కూర పూర్తి చేసి పులుసులు తయారు చేయడం దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ వినపడుతుంది అదే పాట, రెండు మూడు పాటలు సినిమా పాట మళ్ళీ వినపడుతుంది. ఈసారి మైండ్లో మీ మనస్సు దానికి ఆకర్షితం అవుతుంది, మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ వినపడుతుంది. ఈ విధంగా రోజులో 5 సార్లు ఆ పాట మీ మనస్సు మీద అలా బొంబార్డు చేస్తే మీరు సాయంకాలం సంచి పట్టుకుని మార్కెట్లో వస్తువులు కొనడానికి వెళ్ళినప్పుడు ఈ పాట గుర్తుకొస్తుంది. అప్పుడు ఎదురుకుండగా ఆ డ్యాన్స్ చేస్తున్నటువంటి ఆ అమ్మాయి, ఆ బొమ్మ, ఆ నిర్మాత తక్కువన ఒకటి సంచిలో వేసుకొని డబ్బులు ఇచ్చేసి తప్పిస్తారు. అది మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ రహస్యం. కాబట్టి సంకల్పము పెరిగి పెద్దదై సంఘముగా మారి ఆ సంఘమే కామన్ అవుతుంది. కామన లెవెల్లో దాన్ని త్యాగం చేయడం కష్టం, అంతకంటే తేలిక సంఘము లెవెల్లో అట్రాక్షన్ లెవెల్లో దాన్ని త్యాగం చేయొచ్చు. ఇంకా అసలు బెస్ట్ అండి, చాలా తేలిక ఏమిటంటే సంకల్పం లెవెల్లోనే త్యాగం చేసేయడం. అసలు వాడు అడ్వర్టైజ్మెంట్ రాగానే కట్టేయటం టీవీ, ఇంకా అసలు మనం అడ్వర్టైజ్మెంటే చూడక్కర్లేదు, మనకు అనవసరమవి అని దాన్ని సంకల్పం లెవెల్లోనే త్యాగం చేసేయటం. అలా చేయగలిగితే అది యథార్థమైనటువంటి సన్యాసము. అలా చెయ్యాలి, సంకల్ప సన్యాసం చెయ్యాలి. ఇప్పుడు నాకు సంకల్పం కలిగింది, ఏమని మనం 1 లక్ష రూపాయలు పెట్టి ఒక బిల్డింగ్ కడదాము అని సంకల్పం కలిగింది, కలగగానే వెంటనే నో దిస్ ఈజ్ నాట్ ఫర్ అస్, ఇది మనకు సంబంధం ఏం లేదు అని త్యాగం చేసేసాను, అయిపోయింది. ఒకవేళ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, ఈ కాంట్రాక్టర్స్ వీళ్ళు వాళ్ళు కొంత బిల్డింగ్ కట్టే అనుభవం గల వాళ్ళు కనపడతారు, వాళ్ళతో చెప్తాను, ఏమండి ఇలాగో బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాను, దీని మీద మీ అభిప్రాయం ఏమిటంటే, స్వామీజీ అదేం పెద్ద పని, మీకు మేము డ్రాయింగ్ రాసిస్తాం, మనం డ్రాయింగ్ రాసి 2 రోజుల తర్వాత తీసుకొచ్చి మనకి ఇస్తాను. ఆ డ్రాయింగ్ చూస్తే ఇంకా ఆ తర్వాత బిల్డింగ్ కట్టాలనే ఆలోచనని విదిలిపెట్టడం మరింత కష్టం అవుతుంది. ఎందుకంటే డ్రాయింగ్ చూసి అబ్బా ఎంత బాగుందో, ఈ డ్రాయింగ్కి తగ్గట్టుగా బిల్డింగ్ ఒకటి నిలబెట్టేస్తే మనకు చాలా సౌకర్యంగా ఉంటుంది, ఇక్కడ సోఫా వేసుకోవచ్చు, అక్కడ పుస్తకాలు పెట్టుకోవచ్చు, అక్కడ ఏమో మరొకటి పెట్టుకోవచ్చు అంటూ వీడప్పుడే ఊహలు చేసేస్తూ ఉంటాడు, అట్రాక్షన్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకా వీడు చందాకి బయలుదేరుతాడు. కాబట్టి అసలు
సంకల్పం లెవెల్లోనే త్యాగం చేసి పారాయాలి. త్యాగం చేయకుండా అసలు యోగాన్ని వీడు పొందలేదు. అంటే ఏమంటే మరి అలా త్యాగం చేసేస్తే మరి ఈ బిల్డింగ్లో మీరు అవు కదా అని మీరు అనొచ్చు. అయ్యా మీకు మీ లక్ష్యం ఏమిటి? యోగం ద్వారా ఈశ్వరుణ్ణి తెలుసుకుని జీవన్ముక్తి రావడమా లేకపోతే బిల్డింగ్లన్నీ రావడం, ఏమిటి లక్ష్యం మీది? లక్ష్యాన్ని బట్టి ఉంటుంది. బిల్డింగ్లో అవి రావడం లక్ష్యం అయితే ఇంక భగవద్గీత ఎందుకు? భగవద్గీత మామూలుగా బిల్డింగ్లో ఇవన్నీ రావడం కోసం, ఎకానమీ అభివృద్ధి చెందడం కోసం రాలేదు. ఇదేం అర్థశాస్త్రం కాదు, ఇది ఎకానమీ కాదు కదా. ఇది దేనికోసం వచ్చింది? మనిషి యోగాన్ని పొంది జ్ఞానాన్ని పొంది జీవన్ముక్తి రావడం కోసం వచ్చింది. కాబట్టి సన్యాసం తీసుకున్న తర్వాత ఏది ముఖ్యం? పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం ముఖ్యమా, లేకపోతే తాను తరించి 10 మందిని తరింపజేయడం ముఖ్యమా? ఏది ముఖ్యం? తాను తరించి 10 మందిని తరింపజేయాలి. స్వామి శివానంద అనేవారు, ఓ సన్యాసి నువ్వు బిల్డింగ్లు కట్టడం పెట్టుకోకు, నువ్వు ధ్యానం చేసుకో, నువ్వు ధ్యానం చేస్తూ 10 మంది చేత ధ్యానాన్ని నేర్పు, అదే బిల్డింగ్, వాళ్ళ హృదయాల్లో ధ్యానము అనే సౌధాన్ని కట్టు. అంతేగాని 2 కోట్లు ఖర్చు పెట్టి ధ్యాన మండపము అని కట్టి పెట్టద్దు. ఇప్పుడు ఓ ప్లాట్ కొనేసి మీరు ధ్యాన మండపము అని కట్టేశారనుకోండి, దాన్ని వాచ్మెన్ పెట్టాలి. ఆ వాచ్మెన్ మీరు పరిశీలన చేయాలి, వాడిని వాటి మీద కబలా కాయాల్సి ఉంటుంది. ఆ వాచ్మెన్ మీద వాడు సరిగ్గా చేస్తున్నాడా లేదా, తర్వాత ఆ ధ్యాన మండపం మెయింటెనెన్స్ కోసం మీరు చందా పుస్తకం పెట్టుకుని చందా వసూలు చేయాలి. దానికి లోకల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో ఎవ్రీ ఇయర్ చిన్న రిపోర్ట్ తీసుకుని ఉన్నారు. ఇప్పుడు ధ్యానం ఎవరు చేస్తాడు? వాచ్మెన్ చేస్తారా మీరు చేస్తారా? వాచ్మెన్కి చేయడానికి ఆయనకి ఖాళీ లేదు, మీకు ఖాళీ లేదు, మరి ఇంకెవరు చేస్తాడు? ఊళ్ళో వాళ్ళు చేయాలి ధ్యానం. ఊళ్ళో వాళ్ళ ధ్యానం గురించి వాళ్ళు అడిగితే మీరు కట్టారా, లేకపోతే మీరు ధ్యానం చేయడం కోసం కట్టారా దీన్ని? సో ఒరిజినల్గా వీడు ధ్యానం చేద్దాం అనుకుని దాన్ని కట్టాడు. ఇప్పుడు ఎవళ్ళు ధ్యానం చేయట్లేదు, అలా ఖాళీగా ఉంది, తలుపులు వేసేసింది. ధ్యాన మండపం మీరు ఎప్పుడైనా చూడండి కావాలంటే అక్కడక్కడ కనపడతాయి, ధ్యాన మండపము అని ఉంటుంది, ధ్యాన మందిరము అని. అక్కడికి వెళ్ళి చూడండి, ఎవరైనా ధ్యానం చేస్తున్నారు? ఎవళ్ళు చేయరు ధ్యానం. ఏమంటే ధ్యానం చేయడానికి ఇప్పుడు ఉన్న ఇల్లు వదిలి చాలదా? ఏదైనా కొత్త బిల్డింగ్ ఒకటి కట్టాల్సిన అవసరం ఉందంటారా ధ్యానం చేయడానికి? ఏమంటే ధ్యానం చేయాలంటే ఒక ఆయన ఏమంటే ధ్యానాన్ని బాగా చేయాలండి, అందుకోసం మనం ఒక హాల్ ఒకటి నిర్మాణం చేసినట్లయితే అని మొదలుపెట్టాడు. ఆయన ఎప్పుడు చేస్తాడు ధ్యానం? ఎందుకంటే ధ్యానం అంటే ఏమిటి? సర్వ సంకల్పాన్ని విడిచిపెట్టడం మీదే ధ్యానం. వీళ్ళు కొత్త సంకల్పం ఒకటి మొదలుపెట్టాడు. ఈ సంకల్పం దారికి వచ్చేప్పుడు 6 నెలలు 60,000 సంకల్పాలు చేయాల్సి ఉంటుంది. దాన్ని గీయించడానికి సంకల్పం చేయాలి, డబ్బు వసూలు చేసేయడానికి సంకల్పం చేయాలి, ఏవేవో సంకల్పాలు, వందలాది సంకల్పాలు చేస్తే ధ్యాన మందిరం నిర్మాణం అవుతుంది. దాంతో ఇతనికి కర్మ వ్యసనం అలవాటు అయిపోతుంది. అంటే కర్మని చేసేటువంటి ఒక వ్యసనం అయిపోతుంది. కర్మ కూడా వ్యసనమే. ఆ వ్యసనంలో పడ్డవాడు కర్మ చేయకుండా ఉండలేడు. కర్మ వ్యసనం కనుక వీడికి పట్టేసిందంటే ఇంకా వీడి జీవితంలో వీడు ధ్యానం చేయలేడు. ధ్యానం చేయడం చాలా కష్టం ఉండవని, చాలా కష్టం. పోనీ అంత కష్టమైంది మనకి, ఎందుకంటే మీకు ధ్యానం చేయకుండా అసలు మీకు మోక్ష మార్గం తెలుసుకునే తెలుసుకోదు. ధ్యానం లేనిదే అసలు ఏమీ లేదు. కాబట్టి ధ్యానం అనగానే ధ్యానానికి డెఫినేషన్ ఏమిటని అడిగారు నేను మహాత్మ. అయ్యా ధ్యానం అంటే ఏమిటో చెప్పండి. ఆయన ఉన్నారు, ధ్యానం అంటే ఏమీ లేదయ్యా, సన్యాసం పేరే ధ్యానం అన్నారు. ధ్యానం అంటే సన్యాసం ఎలాగండి అన్న? చూడు, నువ్వు ధ్యానాన్ని కూర్చుంటావు, కూర్చున్నప్పుడు దీపం అర్పిస్తావు. ఎందుకు దీపం అర్పిస్తున్నావు అంటే కళ్ళు మూసుకుంటావు కూడా పైగా, అంటే కంటితోటి రూపాలని చూడద్దు, సన్యాసం చేసేసాడు కదా. చెవితో శబ్దాలని వినం మనం, పట్టించుకోం. ఏవో శబ్దాలు ఉంటాయి మనం పట్టించుకోం, అంటే శబ్దాన్ని సన్యాసం త్యాగం చేసాడు కదా. తర్వాత ఇంట్లో వాళ్ళతో చెప్పేస్తారు, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయదు అని చెప్పేస్తారు. సో వాళ్ళని ఎవరు నన్ను మీరు పిలవద్దని కూడా చెప్పేస్తారు. సో వాళ్ళతోటి మాట్లాడడాను అనేటువంటిది త్యాగం చేసేసాడు. సెల్ ఫోన్ బంద్ పెట్టేస్తాడు, అక్కడికి ఆ సంపర్కాన్ని త్యాగం చేసేసాడు. ఇప్పుడు కళ్ళు మూసి కూర్చున్నాడు. ఎన్ని త్యాగం చేస్తే కళ్ళు మూసి కూర్చున్నాడు? చాలా చాలా త్యాగం చేసినప్పుడు మాత్రమే కళ్ళు మూసి కూర్చోవడం అన్నది తటస్థ పడుతుంది. కళ్ళు మూసి కూర్చున్నాడు. చూడండి, బయట ఎంత ప్రపంచం ఉందో హృదయంలో ఇంకో అంత ప్రపంచం ఉంది. హృదయంలో భావావేశాలు ఉంటాయి, తర్వాత కోపాలు, తాపాలు, ఇష్టాలు, అయిష్టాలు, గోల్డ్ అని ఉంటాయి. మనస్సు నిండా అనేకములైన భావాలు ఉంటాయి.
వీటినన్నింటినీ అలాగ తలపోస్తూ కూర్చుంటే అది ధ్యానం అవుతుందా? అదే అవ్వదు. ఇప్పుడు ఏం చేస్తాడంటే మనస్సులో ఉన్న భావాలను అన్నిటినీ త్యాగం చేసేస్తాడు. అప్పుడు ఇంకా బుద్ధి ఉంటుంది, ఇంటలెక్ట్, బుద్ధిలో బోలంత పాండిత్యం ఉంటుంది, వ్యాకరణ శాస్త్రం ఉంటుంది బుద్ధిలో, మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, లేకపోతే సంస్కృత సాహిత్యం ఉంటుంది, కాళిదాసు సాహిత్యం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి బుద్ధిలో. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ కూర్చుంటే ధ్యానం చేసినట్టు అవుతుందా? అవదు. అవన్నీ త్యాగం చేసేస్తాడు. ఆ తర్వాత ఇంకొకటి మిగులు ఉంటుంది, ఇదిగో నేనున్నాను, దాని పేరే అహంకారం. నేను, నాది, నేను, నాది, నేను, నాది, ఈ అహంకారం ఉంటుంది, దాన్ని త్యాగం చేసేస్తాడు. ఇంత త్యాగం చేస్తే ధ్యానం మొదలైంది అని అర్థం. ఇంకా ధ్యానంలో వీడు ముందుకు వెళ్ళడం మాట దేవుడు. ముందు ధ్యానం మొదలవ్వాలంటే, ఆరంభం కావాలంటే ఇంత త్యాగం చేయాలి. కాబట్టి సంకల్పములను త్యాగం చేయుటయే త్యాగం. అసలు నిజానికి స్వామి అఖండానందజీ మహారాజ్ చెప్తూ ఉండేవారు, చిత్త త్యాగ ఏవ సంసార త్యాగ. సంసారాన్ని త్యాగం చేయటం అంటే ఏమిటి? సంసారాన్ని త్యాగం చేయటం అంటే ఇక్కడి నుంచి ఋషికేష్ పారిపోవడం, అది సంసార త్యాగం అవ్వదు. ఋషికేష్లో పెద్ద సంసారం ఉంటుంది. అక్కడి నుంచి ఇంకెక్కడికి పారిపోతారు? ఉత్తరకాశీ. ఉత్తరకాశీ మరింత రద్దీగా, మరింత పెద్ద సంసారం ఉంటుంది ఉత్తరకాశీ. ఇప్పుడు హిమాలయాస్, ఇదివరకటి హిమాలయాస్ కాదు, ఇదివరకు హిమాలయాలకు వెళ్తే నాకు ఈ సంవత్సరం అలా అనిపించింది. నేను ప్రతిసారి హిమాలయాలకు వెళ్ళినప్పుడల్లా సంసారం వదిలిపెట్టేసి మనం ఒక ఏకాంత ప్రదేశంలోకి వెళ్తున్నాము అనే ఫీలింగ్ ఉండేది, ఫీలింగ్ కలిగేది. కానీ ఈసారి ఋషికేష్ వెళ్తేనూ కలగలేదు, ఆఖరికి ఉత్తరకాశీ వెళ్ళినా కూడా కలగలేదు. ఋషికేష్ వెళ్తే అబిడ్స్కో లేకపోతే కోటికో వెళ్ళినట్టుంది, అంత రష్గా ఉంది. అక్కడి నుంచి ఇంకక్కడ కూర్చుని మీరేం ధ్యానం చేస్తారు? సో అక్కడి నుంచి ఋషికేష్లో కూడా పరిస్థితి ఎలా ఉంటుందంటే, మీరు గంగలో స్నానం చేయాలంటే గంగలోకి వెళ్ళటానికి దారి ఉండదు, అన్ని ఆశ్రమాలు కట్టేసి గేట్లు పెట్టేసి మూసుకు కూర్చున్నారు అన్నారు. ఎందుకంటే గంగ ఉండకుండా ఆశ్రమాలు కట్టేస్తారు. మీరు గంగలో స్నానం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎవరో ఒక ఆశ్రమం వాళ్ళని బతికిలాడాలి. బాబు నేను స్నానం చేస్తానా అని బతికిలాడితే వాడు వాడికి నచ్చితే ఎలా చేస్తారు, అప్పుడు మీరు వెళ్ళి స్నానం చేయాలి. లేకపోతే 2 మైళ్ళు 3 మైళ్ళు 4 మైళ్ళు పైకి పోయి ఇంకెక్కడ ఆశ్రమాలు లేవనే పైకి అంతా పోయి ఋషిగా ఊరు బయటికి పోతే అక్కడ ఓపెన్ అవుతుంది గంగ, అక్కడ స్నానం చేయాలి. లేకపోతే రామజోలా ఎక్కి దోకాలి గంగలోకి, ఇంకా వేరే దారి లేదు గంగలో ప్రవేశించడం. అలా అయిపోయింది. కాబట్టి ఋషికేశ్ వెళ్తే జనరల్ బజార్ వెళ్ళినట్టు ఉంటుంది. ఇంకా ధ్యానం ఏం చేస్తారు అక్కడికి? అక్కడ ఉత్తరాఖండ్ వెళ్ళారనుకోండి, ఉత్తరకాశీ, అదే లైన్ ఓపెన్ అయిపోయింది. హిమాలయాస్ అంతా ఓపెన్. ఇప్పుడు ఇక్కడ నుంచి విజయవాడ బస్ సర్వీస్ ఉంటుంది చూడండి, ఆ లెక్కనుంది. హరిద్వార్, ఢిల్లీ, ఋషికేశ్, ఉత్తరకాశీ, బద్రీనాథ్, ఆ లెక్కనుంది. మళ్ళీ ఎప్పుడు బంద్ అవుతుందంటే శీతకాలం వచ్చి మంచు పడిపోయి రోడ్లన్నీ బంద్ అయినప్పుడే బంద్ అవడం, ఇంకా లేకపోతే బంద్ లేదు. కాబట్టి మీరు హిమాలయాల్లో ప్రవేశించినా కూడా ఏకాంతము అనే భావన మీకు కలగదు. కాబట్టి మీరు త్యాగం చేయాల్సింది ఈ చోటు వదిలిపెట్టి అక్కడికి వెళ్ళడం కాదు, అది కాదు త్యాగం చేయాల్సింది. మీరు త్యాగం చేయాల్సింది సంకల్పం. ఇక్కడి నుంచి ఋషికేష్ వెళ్ళారనుకోండి, సపోజ్ ఋషికేశ్లో కూర్చుని మీరు హైదరాబాదుని, మీ కుటుంబ విషయాన్ని, మరో దాన్ని మీరు భావన చేసుకుంటూ కూర్చున్నారనుకోండి, లేకపోతే అక్కడ ఇంకో కొత్త కొత్త కాంటాక్ట్స్ పెట్టుకుని వాళ్ళతో దెబ్బలాడుకుంటూ వాళ్ళతో రాగద్వేషాలు కొత్తగానే మీరు నిర్మాణం చేసుకుని ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఏమి త్యాగం చేసినట్టు? ఏమి త్యాగం చేసినట్టు? ఒకడు షాప్లో కూర్చునేవాడు, పాన్ షాప్లో కూర్చున్నప్పుడు ఏ సంకల్పాలు ఉంటాయి? ఆ పాన్ షాప్ వస్తువులు ఇస్తూ ఉండడం, డబ్బులు తీసుకుంటూ ఉండడం, చిల్లర, ఈ సంకల్పాలు ఉంటాయి. ఇవి సంసార సంకల్పాలు అని చెప్పేసి వెళ్ళిపోయి దేవాలయంలో కూర్చున్నాడు. ఇది వదిలిపెట్టి దేవాలయంలో కూర్చున్నాడు. దేవాలయంలో కూర్చున్నప్పుడు ఏం సంకల్పాలు ఉన్నాయి? ఏ భక్తులు వస్తున్నారు? ఎంత వేస్తున్నారు? హారతి పళ్ళెంలో ఎంత వేస్తున్నారు? అక్కడ ఎంత వేస్తున్నారు? ఈ సంకల్పాలే ఉన్నాయి. ఇప్పుడు వాడు ఏమి త్యాగం చేసినట్టు? ఊరికే పాన్ షాప్ వదిలిపెట్టి దేవాలయంలో కూర్చున్నంత మాత్రాన ఏమి త్యాగం చేసినట్టు అవ్వలేదు. కాబట్టి బాహ్యంగా ఏమి మీకు తేడా పడదు. త్యాగం అంటే సంకల్ప త్యాగమే త్యాగం. ఎందుకంటే సకల కామనలు సంకల్పం నుంచి పుట్టుకొస్తాయి.
ఇక్కడ శంకరులు ఏమంటున్నారంటే కర్మయోగి చేసిన త్యాగము చాలా గొప్పది అంటున్నారు. ఎలాగంటే కర్మయోగి ఫలాన్ని త్యాగం చేసేస్తాడు, ఫలతృష్ణ త్యాగం చేసేస్తాడు. నిజానికి ఫలతృష్ణని త్యాగము చేయుట అంటే కామనని త్యాగం చేయుట అని అర్థం. కామనని త్యాగం చేసాడు అంటే సంకల్పాలని త్యాగం చేసేసినట్టు అయిపోయింది. సంకల్పం తర్వాతి స్థాయిలో కూడా త్యాగం చేసేసాడు. ఆ వాడే యథార్థమైనటువంటి త్యాగము చేసినవాడు. ఒకవేళ ఒకడు సన్యాసి అయి ఉండి కూడా కామనని సంకల్పాలని త్యాగం చేయలేకపోతే వాడు ఏమీ త్యాగం చేసినట్లే కాదు. కాబట్టి ఇప్పుడు అటు సన్యాసానికి ఇటు కర్మయోగానికి మధ్యలో రెండు అంశములు సమాన ధర్మాలు ఉన్నాయి, సమాన లక్షణాలు. ఒకటి, రెండు కూడా ఈశ్వరుడి దగ్గరికి తీసుకువెళ్తాయి. రెండవది, రెండింట్లోనూ కూడా త్యాగము అనేది నిండా ఉన్నది. ఈ కారణంగా సన్యాసం అంటే ఏదో యోగమన్నా అదే అని తెలుసుకో హే అర్జున. ఓకే, మంచిది. తర్వాత శ్లోకం ఉందాము. ఆరు వృక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఈ శ్లోకము సాధకులకు చాలా ఉపయోగకరమైన శ్లోకం. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కుతున్నారనుకోండి, ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్నారు. ఇక్కడ ఈ శ్లోకంలో ఎక్కడం అనే మాట వస్తుంది, అందుకోసం నేను ఎవరెస్ట్ అన్నా. ఆరుఢ ఆరు వృక్షు. ఎవరెస్ట్ వద్దే వద్దు, ఇంట్లో కూర్చున్న వాళ్ళ గురించి మనం మాట్లాడలేదు. ఎవరెస్ట్ ఎక్కడం కోసం బయలుదేరారు. సో ఒకడు ఎవరెస్ట్ శిఖరం చేరుకున్నాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? ఏమీ చేయడు, అక్కడ కూర్చుంటాడు, ఏమీ చేయక్కర్లేదు. ఎందుకని? శిఖరం చేరేసాడు కదా, అంచేది అక్కడ కూర్చోవడమే. అక్కడ జెండా పాత్రం, లేదా అక్కడ కూర్చోవడము, అక్కడి నుంచి చుట్టూ చూసి ఎంజాయ్ చేయటమో ఏదో మొత్తాన్ని చేయాల్సిన పని అయిపోయింది. ఇంకొకడు ఎక్కుతున్నాడు, శిఖరం ఎక్కుతున్నాడు. ఎక్కుతుంటే ఈ పర్వతాలను అధిరోహించడం అనేది ఎలా ఉంటుందంటే, మీకు దాని మీద ఇంట్రెస్ట్ లేకపోతే మీకు దూరంగా ఉండాలి. సగం ఎక్కిన తర్వాత ఇంట్రెస్ట్ లేదంటే కుదరదు కదా. కొబ్బరి చెట్టు సగం ఎక్కి ఎందుకు ఎక్కడో ఇది అందాలి అవసరం అంటే ఎక్కడ కుదురుతుంది? అక్కడి నుంచి కింద పడిపోతారు. కాబట్టి దిగడం అంత తేలికేం కాదు. కాబట్టి సగం ఎక్కాడంటే ఎవరెస్ట్, వాడు ఆగడానికి అవకాశం ఏం లేదు. వాడు అలాగా కష్టపడి పని చేస్తూ వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఎవరెస్ట్ శిఖరము అంటే మోక్షము, జీవన్ముక్తి అనుకోండి. మీకు సమాజంలో లక్షల మంది జనం ఉన్నారు, వాళ్ళకి మోక్షం అక్కర్లేదు, ఈ కష్టాలు నష్టాలు వాళ్ళు పడడానికి వాళ్ళు ఓపిక లేదు. ఓ రకంగా వాళ్ళు అదృష్టవంతులు. ఈ సమస్యలేం లేవు వాళ్ళ, సన్యాసమా లేకపోతే యోగమా కర్మ కర్మ ప్రత్యాగం, ఈ గోళ ఏం లేదు. డబ్బు సంపాదించుకో, భోగాలు అనుభవించు, రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకో, ఇలాగేదో ఒక వ్యవస్థ కింద నడిచిపోతుంది సంసారం. వాళ్ళ వాళ్ళ గురించి ఈ శాస్త్రాన్ని మీరేం మాట్లాడతారు? ఇదేం మాట్లాడి ఇదేమి. కానీ మనం ఉన్నాం ఇప్పుడు జీవన్ముక్తి అనేటువంటి ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి ఆరంభం చేశాం. ఎక్కేసిన తర్వాత ఇంకా మీరు చేయాల్సింది ఏముంటుంది? అలాగ ఆత్మనిష్టలో ధ్యాన మార్గంలో అలా ఉండిపోవడం. కానీ మధ్యలో ఉన్నాం, ఇంకా పూర్తిగా ఎక్కడం పూర్తి కాలేదు. అప్పుడు ఆ మధ్యలో కూర్చుని నేను ధ్యానం చేసేస్తానంటే ఆ ధ్యానం వర్కౌట్ కాదు. అక్కడ కర్మ చేయాల్సిన సమయం సందర్భం. కాబట్టి మనం చూసుకోవాలి మనం ఏ స్థాయిలో ఉన్నాము. మనము ఇక్కడ మనస్సు ఏకాగ్రమగుట, ఆత్మయందు నిష్టను కలిగి ఉండుట, అది ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం అంటే అది. ఎందుకంటే మోక్షం అనేది మన హృదయంలో ఆత్మరూపంగా ఉంటుంది. మోక్షాన్ని పొందటానికి మీరు ఏమీ శ్రమపడక్కర్లేదు. ఎందుకంటే రెండు కారణాలు. ఒకటి, మోక్షము స్వరూపం. ఇప్పుడు నెక్లెస్ బంగారం అవ్వడం వంటిది. ఇప్పుడు నెక్లెస్ నేను బంగారం అవ్వాలి, ఎలా అవ్వాలప్పా, నేను బంగారం అవ్వాలి అని అనుకుంటుంది అనుకోండి. అప్పుడు దాని దగ్గరికి వెళ్ళి నువ్వు బంగారం అవ్వాలి, నువ్వు ఎవరివి అంటే నేను నెక్లెస్ని, నీ జీవిత లక్ష్యం ఏమిటి అంటే నేను బంగారం కావాలి, అది దాని జీవిత లక్ష్యం. ఇప్పుడు అది ఏం కష్టపడాల్సి ఉంటుందండి? అది స్వరూపమే, దాని స్వరూపమే. కాబట్టి దాని స్వరూపమైన బంగారము దానికి కాకుండా పోయింది. ఎందువల్ల?
అది నామరూపంలో నేను నెక్లెస్ అని తాను అనుకుని భ్రమపడ్డం చేత. కాబట్టి దాని స్వరూపమే మోక్షం. తర్వాత దానికి దాని స్వరూపమైన బంగారానికి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, వ్యవధానం ఎంత ఉంది, ఏమీ గ్యాప్ లేదు. కాబట్టి మీరు సంసార సంకల్పాలని చేసినప్పుడు ఈ రూల్ కొంచెం గుర్తుపెట్టుకోండి, థంబ్ రూల్ అంట. సంసార సంకల్పాలని చేసినప్పుడు మీరు జీవుడు. ఏమండి, సర్వ సంసార సంకల్పాలని త్యాగం చేసి కేవలము ఆత్మస్వరూపంగా ఉన్నప్పుడు మీరు దేవుడు. ఇది రూలు. కాబట్టి ఇప్పుడు సంసారానికి మోక్షానికి తేడా ఎక్కడుందంటే, సంకల్పాలు చేస్తే సంసారం అయింది, సంకల్ప త్యాగం చేస్తే మోక్షం అయింది, సంకల్పాలను విడిచిపెడితే మోక్షం అయింది. ఇంకేమీ అయితే సమస్య ఉంది, పట్టేయండి, ఒక కొట్టు పట్టేసి సంకల్పాలను విడిచిపెట్టేద్దాం అంటే విడిచిపెట్టలేరు. సంకల్పాలను విడిచిపెట్టలేరు కదా. సంకల్పాలను విడిచిపెట్టడం అంటే మనస్సు ఏకాగ్రము చేయుట, ధ్యాన మార్గంలో మనస్సు ఏకాగ్రము చేయుట. ఓకే, సరే మనస్సును ఏకాగ్రం చేసేద్దాము. మనస్సు ఏకాగ్రం అయిపోతే ఆత్మనిష్టం అయిపోతుంది, అదే మోక్షం. లెట్ అస్ డూ ఇట్ అని మీరు కూర్చోగలుగుతారు, తలుపులు వేసుకుని కూర్చోగలుగుతారు. కానీ సంకల్ప త్యాగము చేయటం మీ అధీనంలో లేదు. కూర్చున్నారండి, కూర్చుంటే మనస్సు ఏకాగ్రం అవ్వట్లేదు, మనస్సు చాలా అలజడిగా ఆందోళనగా ఉంది. అలాగ 5 నిమిషాలైంది, 10 నిమిషాలైంది, 15 నిమిషాలైంది, మీరు కూర్చోలేరు అంతసేపు. అసలు మనస్సు ఏకాగ్రం అయిపోతే ఆ ఏకాగ్రత యొక్క ఇంటెన్సిటీని బట్టి, దాని లోతుని బట్టి మీరు 1/2 గంట కూర్చోవచ్చు, 1/2 గంట కూర్చోవచ్చు, 4 గంటలు కూర్చోవచ్చు. ఏకాగ్రమే కాకపోతే మీరు 5 నిమిషాలు కూడా కూర్చోలేరు. అటువంటిప్పుడు ఏం చేయాలి? మరి మీరు ఫ్రస్ట్రేట్ అయిపోయి, నిరుత్సాహపడిపోయి, నా వల్ల ఇది అవ్వదు, నాకు ఇది కాదు అని విడిచిపెట్టేయాల్సిన అవసరం లేదు. మీరేం చేయాల్సి ఉంటుందంటే, ఓకే మనస్సు చాలా అలజడిగా ఉంది, ఈ అలజడిని తగ్గించాలి, ఆందోళన తగ్గించి మనస్సును మనం ఏకాగ్రం చేయాలి, దానికోసమని మనం మనస్సుని ఇంకొంత పవిత్రం చేయాల్సిన అవసరం ఉన్నది, దానికి కొంత శుద్ధీకరణాన్ని చేయాల్సిన అవసరం ఉన్నది. ఎలాగా అంటే కర్మయోగము, 6 వృక్షోహ మునేహ యోగం కర్మ కారణముచ్యతే. కాబట్టి వీడు 6 వృక్షు అంటే ఆ మోక్షమనే లక్ష్యాన్ని చేరుకోవాలి అనేటువంటి చక్కటి దృఢమైన సంకల్పము గలవాడు. 6 వృక్షు ముముక్షు అంటారు చూడండి, ముముక్షు అంటే ఎవరు, మోక్షమును కోరువాడు. అలాగే 6 వృక్షు అంటే ఆరోహము చేయవలెను, ఆ ఉన్నత స్థానాన్ని చేరుకోవలెను అనే ఆకాంక్ష గలవాడు 6 వృక్షు. అయితే ఆకాంక్ష ఉంటే సరిపడదు. ముని అంటే ఆ ఉన్నత స్థానాన్ని చేరుకోవటానికి మనము ఎలాగ ముందుకు సాగాలి అంటే, కామనలో అవి పెట్టుకున్నట్లయితే మనస్సు అలజడిగా ఉంటుంది. మనస్సు అలజడిగా ఉన్న మనస్సు సంసారాన్ని వైపుకు లాక్కెళ్ళిపోతుంది, తప్పిస్తే మోక్షం వైపు తీసుకువెళ్ళలేదు. కనుక మనము ఈ కామనల్ని వాటిని విడిచిపెట్టేయాలి అనే వివేకం గలవాడు ముని అనబడతాడు. కాబట్టి ఇతనికి మంచి లక్షణాలన్నీ ఉన్నాయి. మోక్షాన్ని పొందాలి, ధ్యాన యోగాన్ని మనం చేరుకోవాలి అనే ఆకాంక్ష ఉంది, వివేకం ఉన్నది, కర్మఫల త్యాగం చేసి కామనల్ని వాటిని విడిచిపెట్టేసి మనం కర్మయోగానుష్ఠానం చేసినట్లయితే అంతఃకరణం శుద్ధమై మనం ధ్యాన యోగానికి అర్హులమవుతాము అనే వివేకం ఉంది. కాబట్టి అతను ఏం చేయాలి ఇప్పుడు? చక్కగా కర్మయోగాన్ని అనుష్ఠించుకోవాలి. కర్మయోగానుష్ఠానం చేస్తుంటే అంతఃకరణము శుద్ధమవుతుంది, అప్పుడు ధ్యాన యోగానికి యోగ్యము అవుతుంది. నేను మళ్ళీ మీకు నేను ఆర్గనైజ్ చేసి చెప్తా చూడండి. ఇంతకు ముందు క్లాసులో చెప్పాను, ధ్యాన యోగాన్ని మనం జీవితంలో దృఢం చేసుకోవాలి, దానివల్ల మనకి మోక్షం లభిస్తుంది. ధ్యాన యోగాన్ని దృఢం చేసుకోవాలి అంటే దానికి కొంత తయారీ అవసరం. మనస్సు మీరు చెప్పినట్టు విందు. ఎందుకు మనస్సు మనం చెప్పినట్టు వింటం లేదు? మనస్సు నిండా అలజడి, ఆందోళన అధికంగా ఉన్నది, భయాలు కామనలు కారణంగా. అసలు అలజడి ఉంది అంటే మీ మనస్సులో ఒక కామన కానీ ఒక భయం కానీ ఉంది అని అర్థం. భయం ఉంది అంటే మళ్ళీ ఒక కామన ఉంది అని అర్థం. సో మొత్తానికి అంతా మీకు దాన్ని డిస్టిల్ చేస్తే ఫైనల్గా
అంతఃకరణము యొక్క ఆ మాలిన్యం అంతా కలిపి కామన రూపంగా తేలుతుంది. కాబట్టి మీ మనస్సు అలజడి ఆందోళనలతోటి భయాలతోటి ఉందంటే దాని నిండా కామనలు ఉన్నాయన్నమాట. ఆ సత్యాన్ని గుర్తుపట్టాలి. గుర్తుపట్టి మనం ధ్యాననిష్టని సంపాదించుకోవాలి. ఎలాగా? కాబట్టి ఈ కామనలని ఈ భయాలని వదిలిపెట్టేసి మనము మనస్సును శుద్ధి చేసుకోవాలి. ఇది ఎలాగా? మనస్సు శుద్ధి కాకుండా ధ్యానంలో కూర్చుంటే ధ్యానము అది కుదరదు గనుక, మనస్సు ఏకాగ్రం అవ్వదు గనుక, ధ్యానంలో కూర్చుని నేనేదో చేసేస్తానని టైం వేస్ట్ చేసుకోకుండా చక్కగా లేచి వెళ్ళి చక్కటి కర్మయోగానుష్ఠానం చేసుకుంటూ ఉండాలి. పవిత్రమైన కర్మయోగ జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. అలా జీవిస్తూ ఉండగా మనస్సు యొక్క అలజడి తగ్గుతుంది, మనకే తెలుస్తుంది. ఆందోళన తగ్గుతుంది, మనస్సులో సంకల్పాల యొక్క వేగం బాగా తగ్గుతుంది. అప్పుడు మనకు తెలిసిపోతుంది, నౌ నేను ధ్యానం చెయ్యగలను అని అర్థమైపోతుంది. అప్పుడేం చేయాలి? యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. వాడేం చేయాలంటే ఆ పై ఉన్నత స్థానానికి అంటే ధ్యాననిష్టలోకి వెళ్ళటానికి కావలసిన ఏకాగ్రత నాకు కుదిరింది అనుకోగానే, ఆ రకమైన కాన్ఫిడెన్స్ రాగానే చక్కగా కూర్చుని ధ్యానం చేయాలి. కర్మను వదిలిపెట్టేసి, శమః అంటే కర్మత్యాగం, కర్మని మానేసి ధ్యానం చేయాలి. అంటే ఇప్పుడు ఏమైంది అక్కడికి, ఏ ఏ సమయాలలో మనస్సులో సంకల్పముల యొక్క వేగము అధికంగా ఉంటుందో ఆ సమయాలలో మీరు కర్మయోగాన్ని ప్రవేశపెట్టండి. ఏ సమయాలలో మనస్సు యొక్క సంకల్పముల వేగము చాలా తక్కువగా ఉండి ధ్యాననిష్ట బాగా కుదురుతుందో ఆ సమయాలలో మీరు ధ్యాన యోగాన్ని ప్రవేశపెట్టండి. చక్కటి కాంబినేషన్. ఇప్పుడు చూడండి, ఉదయం 8, 9, 10 ఇంకా అలాగ టైం అయిందంటే, 8 దాటింది 9 దాటిందంటే మీకు మనస్సు యొక్క వేగం పెరిగిపోతుంది, సంకల్పాల వేగం పెరిగిపోతుంది. ఆ టైంలో మీరు చక్కగా కర్మయోగానుష్ఠానం చేసుకోండి. కర్మయోగ జీవితాన్ని అంటే నిస్వార్థంగా కర్మను చేయటం, కుటుంబంలో అందరినీ ప్రేమిస్తూ వాళ్ళ యొక్క వాళ్ళకి సేవ చేయటం, ఆ బస్తీలో ఉన్న వాళ్ళకి సేవ చేయటం, తర్వాత నిస్వార్థమా అంటే నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠించడానికి తగిన టైం. ఎందుకంటే ఆ టైంలో నేను ఉదయం 9:30 కూర్చుని ధ్యానం చేస్తాను అంటే అది ధ్యానం కుదరదు. కాబట్టి అప్పుడు ధ్యానం కాదు, అప్పుడు కర్మయోగం చేయి. ఓకే సార్, పొద్దున్న 5 గంటలకు నిద్రలు ఇచ్చారు, ఇప్పుడు కర్మయోగం చేసే టైం కాదు, ఇంకా ఎవరు నిద్రలేవరు, మీరు ఏదైనా సేవ చేద్దామన్నా సేవ తీసుకునేందుకు కూడా ఎవడో నిద్రలేవరు. కాబట్టి అది ధ్యానం చేసేందుకు తగ్గ టైం అది, కాబట్టి అక్కడ ధ్యానం చేయి. ఈ విధంగా యోగారూఢ 6 వృక్షులు. ఎలాగైతే ఎవరెస్ట్ శిఖరం ఎక్కేవాడు కొంచెం అనుకూలంగా ఉన్నప్పుడు, శరీరంలో దృఢంగా ఉన్నప్పుడు 10 అడుగులు పైకి ఎక్కుతాడు, 100 అడుగులు పైకి ఎక్కుతాడు, అలసట వచ్చింది అయినప్పుడు కూర్చుంటాడు, మళ్ళీ పైకి ఎక్కుతాడు, మళ్ళీ కూర్చుంటాడు. ఆ రకంగా కొంతసేపు కర్మ చేస్తాడు, కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాడు, కర్మను మానేస్తాడు, ఆ విధంగా ప్రోగ్రెస్ చేసుకుంటూ పోతాడు. అదేవిధంగా మనం కూడా కర్మయోగ ధ్యాన యోగాలని సరైన పద్ధతిలో మేళవింపు చేసి జీవితాన్ని ముందుకు నడిపించాలి. ది బెస్ట్ పద్ధతి ఎలాగంటే, ఉదయం 5 గంటలకు లేచి స్నానాధికం చేసుకుని, స్నానాధికం వాటి ఎవరి అలవాటును బట్టి వాళ్ళు ఆ టైంలో చక్కగా ధ్యానం చేసుకోవాలి. 8 నుంచి లేదా 7, 8 ఇంకా ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసినప్పటి నుంచి కర్మయోగ నిష్టని చేయాలి. కర్మయోగ నిష్ట అంటే ఏమిటి? గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నాడు అనుకోండి, వెళ్ళి లంచాలు అవి తీసుకోకుండా నాకు ఇంకటి ఇవ్వలేదు నేను ఎందుకు చేయాలి పని అని అలాగంటే ధోరణ లేకుండా చక్కగా ప్రేమతోటి ఆ పని చేసి ప్రజలకు సేవ చేయటం, అది కర్మయోగం. సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఆ విధంగా మనం కర్మయోగ నిస్వార్థమైన నిష్కామ కర్మయోగ అనుష్ఠానంతో నిండిన జీవితాన్ని గడుపుకుంటాం. ఈ లోపల సాయంకాలం అవుతుంది, ఇంటికి వస్తారు, స్నానం చేసి చక్కగా మళ్ళీ ధ్యానం చేసుకుంటారు, ధ్యానయోగం. సో ఇప్పుడు ఈ కర్మయోగాన్ని మీరు చేస్తూ ధ్యానయోగాన్ని అనుష్ఠిస్తూ ఉంటే ఎంతసేపు ధ్యానం చేశారన్నది ముఖ్యం కాదు. 15 నిమిషాలు మీరు ధ్యానం చేయగలిగినా సంతోషమే, కొంచెం పెరగాల్సిన అవసరం ఉంటుంది కానీ మీకు అనిపిస్తుంది ఆరంభంలో ఈ ధ్యానం మనకి కుదరటం లేదు, మనస్సు చాలా చాలా చలనంగా ఉన్నది, ఏకాగ్రం అవటం లేదు అని అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠిస్తూ ధ్యానాన్ని కూడా సైమల్టేనియస్గా చేస్తూ ఉంటారో క్రమక్రమంగా
మీకు ఆ ధ్యానంలో నిష్ట కుదురుతుంది. అంచేతనే దీని గురించి ఒక శ్లోకం ఒకటి ఉన్నది, చాలా మంచి శ్లోకం యోగశాస్త్రంలోది. స్వాధ్యాయాత్ యోగమాసీత్, యోగాత్ స్వాధ్యాయమావసేత్, స్వాధ్యాయ యోగ నిష్ఠాత్మ ఏదో ముక్తిం విందతే అంటే ఏదో శ్లోకం ఉన్నది. అంటే ఇప్పుడు విద్యార్థి ఉన్నాడు అనుకోండి, వేదాంతం చదువుకుని విద్యార్థి ఉన్నాడు. ఇప్పుడు నేనే ఉన్నాను, వేదాంతం చదువుకుంటున్నాను. నేనేం చేస్తానంటే గీతా భాష్యము లేకపోతే శంకర భాష్యము శుభ్రంగా చదువుకుంటాను. కొంతసేపు చదివేప్పటికీ నాకు అలసట వచ్చింది, సో ఇంక ఇప్పుడు చదవలేను అని అనిపిస్తుంది. అప్పుడు పుస్తకం మూసేసి ధ్యానం చేస్తాను. స్వాధ్యాయాత్ యోగం ఆసీత, స్వాధ్యాయం నుంచి యోగంలోకి వెళ్తాను. సరే కొంతసేపు ధ్యానం అయ్యేప్పటికీ మళ్ళీ ధ్యానంలో ఇంకా కొంతసేపు కూర్చున్న తర్వాత మరి ఇంకా కూర్చోలేము, సరిపడింది సంతోషం అని ఆ ధ్యానాన్ని మానేసి ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ పుస్తకం తీసుకుని స్వాధ్యాయం చేస్తాను. యోగాత్ స్వాధ్యాయం ఆవసేత్. విద్యార్థులు అలా చేస్తూ ఉంటారు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళి విద్యార్థులు కూడా ముందు మ్యాథమెటిక్స్ చేస్తాడు, గంట రెండు గంటలు చేస్తాడు, చాలా బుద్ధి చాలా అలసిపోతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే కొంత లైట్గా ఉన్న సబ్జెక్ట్ ఏదో చేసుకుంటాడు. మళ్ళీ మనస్సు కొంత విశ్రాంతి దొరికిన తర్వాత మళ్ళీ కఠినంగా ఉన్న సబ్జెక్ట్కి వస్తాడు. అలాగే సబ్జెక్టు ఇటు అటు అటు ఇటు మార్చటం ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. అలాగే మనం కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏ సమయంలో సంకల్పముల యొక్క భారం ఎక్కువగా ఉంటుందో ఆ సమయంలో కర్మయోగానుష్ఠానాన్ని చేసి అంతఃకరణాన్ని శుద్ధం చేసి ప్రయత్నం చేయాలి. మనస్సు ఏకాగ్రమయ్యే సమయంలో చక్కగా ధ్యాన నిష్టలో ఉండాలి. బట్ గోల్ ఏమి అంటే కర్మయోగం ద్వారా చిత్తాన్ని శుద్ధి చేసుకుని చిత్తములో సంకల్పముల భారాన్ని తగ్గించుకుని ధ్యాన నిష్టను పొంది ఆ ధ్యానములో ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మానవుడు కృతార్థుడు కావలేము. అది వ్యవస్థ. సో ఆరు వృక్షోర్ మునేహ యోగం కర్మకారణముచ్యతే, యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఈ రెండింటినీ కూడా మనం ఆచరించవలెను అని చెప్పారు. దీన్నే మరో సందర్భంలో కూడా శనైశనైరుపరమేతం చెప్పబోతున్నారు. ఇక్కడ శంకరులు ఒక శ్లోకాన్ని కోట్ చేశారు మహాభారతం శాంతి పర్వం నుంచి, తతస్తతశ్చోపరమ క్రియాభ్య అని ఉన్నారు. ఈ పడంగా నువ్వు ఉద్యోగం మానేసి ఇంట్లో పనులు చేయడం మానేసి అన్ని పనులు మానేసి ధ్యాన మందిరంలో కూర్చుని నేను ధ్యానం చేసేస్తాను ఆశ్రమంలో మహాత్మా దగ్గరికి వెళ్ళిపోతాను, అలా కొంతమంది చేస్తారు. బ్రహ్మచారిగా ఉంటాడు, బ్రహ్మచారిలో మిడిల్ ఏజ్ పరిస్థితం, ఇంకా ఏదో ఒక ఆవేశం వస్తుంది, నేను అన్నీ వదిలిపెట్టేసి నేను వెళ్ళిపోతున్నాను నేను ధ్యానం చేసుకుంటాను అని ఇంట్లో డిక్లేర్ చేసి వచ్చేస్తాను. ఇంట్లో వాళ్ళు చెప్తారు పోనీ ఆ ధ్యానం ఏదో ఇక్కడే కూర్చొని చేసుకోవచ్చు కదరా అంటారు. అదేం కుదరదు, నేను మహాత్ముల దగ్గరికి వెళ్ళిపోయి ఆశ్రమంలో హృషికేశ్వరు కూర్చుని ధ్యానం చేసుకుంటాను అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ కూర్చుని అక్కడ ఉండే బ్రహ్మచారులతోటి మిగతా అక్కడ ఉంటే ఎవరో కొంతమంది ఉంటారు కదా వాళ్ళతోటి పాలిటిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. ధ్యానం లేదే. సో అంత ధ్యానం చేసి మునగాడైతే అసలు ఇంట్లోనే చేసి ఉండేవాడు. కాబట్టి అలాగ పరుగులు తీసేది ఏమీ లేదు, అలా పరుగులు తీయద్దు. ఒక్కసారిగా ఇంకా ఆశ్రమాలకు వెళ్ళిపోయి మేము ఇంకా అన్నీ వదిలిపెట్టేసి అక్కడే కూర్చుంటాం ఉన్నవాళ్ళు చాలామంది పాలిటిక్స్ ప్లే చేస్తాం, ఇంకో రకమైన రాగద్వేషాలు జీవిస్తున్నట్టుగా మనకి స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. అలా కాదు, తతస్తతశ్చోపరమ, ఎక్కడున్నారో అక్కడ ఉండి ఏ పని చేసుకుంటున్నారో ఆ పని చేసుకుంటాం, క్రమంగా ఉపరితి క్రమక్రమంగా తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇంట్లో బరువు బాధ్యతలు ఉంటాయనుకోండి, అందరికీ అన్నీ అప్పచెప్పేయాలి. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు నాకు అప్పచెప్తే బాగుండు అని ఎదురు చూస్తారు, అది వాడికి అప్పచెప్పాడు. అప్పచెప్పేసి వాడు చేస్తుంటే వాడు వెనకాల